మరి మంత్రి పదవి మిమ్మల్ని వరిస్తుంది మీరు ఆశిస్తున్నారా వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ మేడం ముఖంగా లేని విషయం స్పందించడానికి ఇదే విషయం శివాజీ శిండే అడుగుదాం శిండే గారు మీ అభిప్రాయం ఏంటి వాట్స్ యువర్ రియాక్షన్ వాట్స్ యువర్ ఫీలింగ్ ఓకే నోబడీ ఇస్ రియాక్టింగ్ వెల్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి డికే మెహతా స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది మహారాష్ట్ర నుంచి శివాజీ శిండే ఏపీ నుంచి సింహాచలం ఈ రేసులో ముందున్నారు ఇద్దరు నాయకులు తమను బలపరుస్తున్న ఎంపీలతో పార్టీ ఆఫీస్ కు చేరుకున్నారు ఇద్దర్లో ఆ పదవి ఎవర్ని వరిస్తుందో అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు आइए सर आपको साहब बुला रहे हैं आप नहीं आप आइए नमस्कार जी नमस्कार अल्पकन पेटी चूड़ फाइल निंडा एलिगेशन्स नी पोजिशन चाला परेशान उंदय्या इलागे हाई कमांड की पंपिंचमंटावा नु ना दोस्त वनी चेप्तुन्नानु मुंदु नी मीदुन्न ई एलिगेशन्स नी माफ चेसुको లేకపోతే ఈ ఉగాది పండక్కి అశోక హాల్లో ప్రమాణ స్వీకారం చేసేది నువ్వు కాదు ఆ సింహాచలం మే శివాజీ షిండే భగవాన్ కే ప్రతి శపథ్ లేతా హూం కి సియాసత్ ద్వారా నిర్మిత్ భారత్ సంవిధాన్ కే ప్రతి సచ్చే ఔర్ విశ్వాస్ కే సాథ్ నిభాతా రహూంగా రాష్ట్ర మంత్రి హోనే కి నాతే మే అప్ని కర్తవ్యతా కో శ్రద్ధా సే నిభాతా హూం మే శివాజీ షిండే రాష్ట్ర మంత్రి కి రూప్ మే अपने कर्तव्यों को उचित निर्वहन के लिए ऐसा करना उपेक्षित हो अन्य अवस्था में मैं प्रत्यक्ष अथवा परोक्ष रूप में संकोचित या प्रकट नहीं करूंगा क्यों ऐसा दिख रहा कुछ नहीं सब नहीं मिनिस्टर नौते ने अवतार साहब जरूर बनोगे 100% अवतार साहब अवतार साहब अवतार साहब अवतार क्या बोला अवरु अवतार साहब आ सिंहाचलानी एदोक केसलो एरिगिंची राज्यांगं प्रकार मंत्री पदवी की अनर्हुन्नी चेस्ते साला जो मेरे दिल में है तू वही बोला तू साले सब चमचे हो भाई मान चमचे सिरिकिनो भाई मान चमचे चल चल वो सिरिकिन क्यों आड़े हो जा चलो चल मेरे नजरों से चल मुन्ना ई मिनिस्ट्री कोसम सिंहाचलमु नेनु रेंडेलुगा वेटाडुतुन्ना वाडु मंत्री काकुंडा आपगलिके ओके ओक शक्ति हैदराबाद लो उंदी वहां जाओ चेस करो पकड़ो नन्नु रक्षिंचे शक्ति लेदा నాకు బీ కావాలి బే ఆడ నా కాడ 10,000 తీసుకుండు నెల రోజులు ఇస్తానని నెలపై ఇప్పుడు దొరికిండు కొడుకు క్రికెట్ బెట్టింగ్ అని 10 రూపాయల వడ్డీ లెక్క 50,000 తీసుకుండు సలగాడు అరే ఇండియా ఓడిపోతాను బెట్టింగ్ వేసాం కానీ గెలిచింది అది నా తప్ప తిరిమాకి ఇండియా ఓడిపోతాం బెట్టింగ్ వేస్తావు బే నిన్ను బతకనీయ బిడ్డ అన్నా నీ బాకీ సంగతి మర్చిపో నేను మర్చిపోతా ఈ నా కొడుకు సచ్చిండు రేయ్ కట్ట మైసమ్ని తలుచుకో సగం చెచ్చిండు ఆపినా నేను చెప్పు అన్నా
గిప్పుడు ఈడాన్ని చంపిండనుకో మన పైసలు పోతాయి కదనే. గది ఈడు 10,000 మనమే ఇచ్చేసినామనుకో ఆడిని మనకు వదిలేస్తాడు. గప్పుడు ఆ కొడుకు తాన 10కి 50 కలిపి వసూలు చేసుకోవచ్చు. తమ్మి నీ 10,000 నీకు ఇస్తా అని నాకు వద్దే రాద్రాబాయ్, ఇదిగో తీసుకో. నా పైసలు నాకు వచ్చి నాకు ఈ గబ్బు నా కొడుకు నాకు దేనికి కోసు తింటాం కూడా పనికిరాడు తీసుకా. రేపు దందలు ఎట్లా నడుస్తున్నాయి? బ్యాంకు లు పైసలు ఇన్స్టాల్మెంట్ లెక్క తీసుకుంటాయి, అలాగే ఎవరి కార్డు కూడా ఇన్స్టాల్మెంట్ లెక్క కడతాడు. అన్న నువ్వు ఒప్పుకోద్దు. ఇప్పుడు ఒప్పుకోమని చెప్పరా? ఇద్దరు పెద్దోళ్ళు మాట్లాడుతుంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లెక్క 10,000 ఇచ్చే ఏముందనా? మనిషికి ఎత్తి చూపిస్తావరా? కాల్ పట్టుకోరా, కాల్ పట్టుకోరా, పట్టుకోమని నేను బే. నేనా? ఇంకోసారి పట్టుకున్నా. దినామ సెటిల్మెంట్ అయిపోయిందా? వస్తానే. ఈబే అన్నా హ్యాపీగా నక్కొందకు వచ్చిన అబ్బో. చల్ బే, హట్ హట్ అన్నా. నీ జేబులోకి వెళ్ళి తీసిన 10,000 ఏమైనాయి? ఇవే. మరి బుజ్జిగాడి నీకు ఇచ్చిన 10,000 ఇవే. మరి ఇక్కడ నీ 10,000 ఏమైనాయి? ఇవే అన్నా. ఆడు మన పైసలు మన చేతుల్లోనే పెట్టి మనది మనకే. ఎలా బెట్ట కట్టింది నువ్వు తన్నులు తినంత నేను. అందుకే గారు తప్పించా, ఫ్రెండ్ వా మాత్రం చేయలేవేంటి? అయితే నాకు బీర్ కొట్టించు. బీర్ ఇలా కూడా కొట్టిస్తారా? పట్టుకో. వరుసగా ముద్దు తలుపులు పోతున్నారంటే వెళ్ళారా? పని పడలేదే మీకు? ముత్యమెంత పసుపు ముఖమెంత ఛాయ సంవత్సరాన్ని పనికి రాకుండా సతకుంటే నెప. బాల పంచుకుని తాగితే పాపం పోతారా వదవల్లారా? కళ్ళలో కారం కొట్టి పారిపోయింది అన్న. రాన్న బైక్ మీద వెళ్ళి పట్టుకుందాం. ఎక్కనా? ఇదేంట్రా బాబు రైట్ లెఫ్ట్ అంటున్నావు? తువ్వ ఎక్కడ ఉన్నది? ఇక్కడ బైక్ దిగి చూడన్నా, నీకు తెలుస్తుంది. బాబు ఈసారి నిజంగానే ఇస్తా. ఇదిగో నీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. కుర్రోడు మంచోడ్రా, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడే ఇచ్చిండు. బాబు నువ్వో బాబు, తప్పకుండి తప్పకుండా వద్దలేదు సార్. వద్దని ఇందాక నీకు ఇచ్చిన 10,000 ఏమైనాయన్నా? జోబులు ఉన్నాయి.
బ్యాక్ సీట్ లో కూర్చొని నీ పైసలు కొట్టేసి నీకే ఇచ్చిండు అన్నాడు. అమ్మాయి ఏందన్నా నీ బైక్ కూడా లేపేసిండాడు. బండబడా ఆడిగొంపకి నిప్పెట్టా ఆడిగుండకి సిల్లుబడా ఎవడయ్యాడు నీ స్కూటర్ని గుద్దిరాడు మా నెల్లూరు సెత్తలాది కింద పడి సావా ఎవడాడు పెద్దగా దెబ్బలు తగలలేవే నీ గురించి ఎవడయ్యా ఏడుతా ఉన్నాడో మా పుట్టింటోళ్ళు ఇచ్చిన టీవీ పగిలిపోయిందని కాదో బైక్ అట్టగాడు కానీ బావక చెప్పుకోలేని చోట చెప్పుకోలేని రేంజ్ లో దెబ్బలు తగలేసినాక ఏంది ఈ కూడా దెబ్బలేనా మా నెల్లూరులో ఆటిని ఏసకపోయినాయి అంటారు అట్నా మరి మీ నెల్లూరులో ఈటలు ఏమంటారా ప్లీజ్ పట్టుకుని యాదవా అంటారు నీకు నా మీద అభిమానం పెరిగిపోయింది అక్క అక్క తొక్క ఎదవరసల ముయ్యే బుజ్జిగా వదిన అసలు ఏం జరిగిందంటే తమ్ముడు 22144 21 ఇప్పుడేమో అంకెల భాష మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలా నాకు అర్థమైందిగా చెప్పవా ఏమి లేదు అక్కయ్య ఈ అంకెల్ బస్ చాలా సింపుల్ ఏబిసిడీలని 26 అది ఏ అంటే 1 బి అంటే 2 సి అంటే 3 కరెక్ట్ సింకిల్ అవునో మనోడు ఏమన్నాడంటే 3 8 5 16 16 19 21 అంటే ఈ యాక్సిడెంట్ కారణం వీడే అని చెప్పేస్తానాడు దానికి బావ ఏమన్నాడంటే 2 15 4 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
ఉండడం నీకిష్టం లేదా రాక రాక పదేళ్లకి ఇంటికో బిడ్డ రాబోతుండాడే పొరపాటున ఏమన్నా జరుగుండుంటే నా బిడ్డ తండ్రి లేని వాడై ఉండేవాడుగా వదిలేవే వాడు కావాలని చేయలేదు ఏదో పొరపాటున పొరపాటు నీది కాదయ్యా మీ అమ్మ నాయనల్ది నీ ఎనకమాలే గన్న ఎనకమాలు ఇడిసిపెట్టుండా ఉద్యోగ సద్యోగ ఏల్లేదు గాని అలకలకు మాత్రం ఏం తక్కువలా ఒరే ఎదవా అది నిన్నంటే పెరుగువాడు ఎంత పులిస్తే అంత బోడదకే అవును బిల్లు వచ్చి నిన్న వాసం చూసి వాంతి చేసుకుంటే పడేద్దాం అనుకుని ఎందుకులే నువ్వు వచ్చి తింటే అవన్నీ అట్టి పెట్టుంచా తిను ఒరే నిన్నరా ఒరే ఆగరా నీకే చెప్తుంటా అబ్బో ఏంటి ఫీల్ అయిపోయావా దేనికి నేను ఫిట్టింగ్ పెట్టినందుగా మీ వదిన నేను తిట్టినందుగా బరా బీరు కొంటాం డబ్బులు లేక నేడుస్తుంటా సిటీలో సిగ్లేనా నేనే అనుకున్నాను ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్ కంగ్రాచులేషన్స్ संपादि ఈ రెండిట్లో నీకు ఏది కావాలి ఇదిగో అడ్రస్ ఫ్యామిలీ ఫోటో కూడా ఇస్తా గుడ్ మార్నింగ్ సర్ జాగర్ల మూడి కృష్ణకాంత్ ఇదేగా నీ పేరు అందరూ ముద్దుగా క్రిష్ అంటారు సర్ కొంచెం తలెత్తుతావా వినయం కొంచెం ఎక్కువైందిలే నిన్న వినయగారి తమ్ముడినే సర్ ఓ మా వినయ తమ్ముడివా ఏం చదివానన్నా డిగ్రీలో ఒక సబ్జెక్టు పోయిందే ఏం పర్వాలేదు ఒకటే పాస్ అయ్యాను సార్ మిగతావన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి ఓ పని చెయ్యి 2050లో కనిపించు పో పో సరే సార్ వస్తాను సార్ హ్యాండ్ ఏమైంది నిజామాబాద్లో ఉంది సార్ నిజామాబాద్లోనా అక్కడేం చేస్తుంది అన్నదానమా It's a long, sad story, sir. Single line lo chepparadu. Ok busy street, sir. Ok talli bidda maatrame road daatutunnaru, sir. Nenu daatutunnanu, sir. Ee lopu ok lorry. Sir, ee gudesinda. Gudinistana, sir. Ammaya. Talli ni bidda ni iddarni kapadesanu. Tarvata? Tarvata chusukunte naa cheyataki dooranga padundi. Hospital ki velthe naa cheyi malli etukadannaru. Appudu bidda talli undo telusa, sir? Naa ketta telustundi, sir. చెప్పేది వినండి సార్ బాబు కాపాడి నీ చేతిని మా ఇంటికి గోడకు తగిలించుకుని రోజు పువ్వులతో కాయలతో పూజించుకుంటా నాకు ఇవ్వవా
అని అడిగింది సార్. నువ్వు ఇచ్చేసావా? నిజామాబాద్ తీసుకెళ్ళిపోయింది సార్. షార్ట్ కట్ లో చెప్పి ఎంత ఏడిపించావే. టోటల్ గా చెప్తే నేను ఐసీయూలో చేరుండేవాడినేమో. వస్తాను సార్. ఆగు నాన్న, ఏడిపించి పోతావేంది? నువ్వు రా చెప్తా. ఫిజికల్ ఛాలెంజ్ కోటా కింద నీకు ఉద్యోగం ఇస్తున్నాను తెలుసా? నిజమా సార్? సంతకం పెడుతుంటే నిజమా అంటావేంది? జీతం సార్ నెలకు 100,000 రూపాయలు, సంవత్సరానికి 12 లక్షలు. ఇదేం సార్, నిజామాబాద్ లో ఉండాల్సి ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ మాట్లాడగాల్సింది నేను కదా. నన్ను వెర్రి పప్పగాడు అనుకుంటున్నావా? అనుకుంటున్నా లే సార్. ఉండు, మేనేజర్ చెప్తా. చెప్పుకోండి సార్. మీ వదినకు చెప్తా. వదిన సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మీ కాల్ పట్టుకుంటాను. సరే లే లే లే. అందుతే జుట్టు లేకపోతే కాళ్ళు. సార్ మళ్ళేమైంది? బల కింద అమ్మాయి ఉంది సార్. ఇందాక చెక్కేటప్పుడు పెన్సిల్ కింద పడితే నువ్వు ఎత్తుకుంటుంది బాబు. పెన్సిల్ ఎత్తడానికి ఎంత సేపా సార్? పెన్సిల్ చిక్కిపోయింది బాబు. పెన్సిల్ దొరికింది సార్. పెన్సిల్ దొరికింది, నువ్వు వెళ్ళొచ్చు. అరే అరే ఈ పెన్సిల్ సైజ్ చూస్తే తెలిసిపోతుంది వచ్చే జీతం సైజ్ ఏంటో. యు గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. ఏంటో ఫోజో, గెట్ లాస్ట్. వస్తారు పెద్ద ఉద్యోగాలు కావాలంట, సర్టిఫికెట్ ఉండవు ఏముండవు సార్. పెన్సిల్ ఉండవమ్మ తల్లి, నీ పెన్సిల్ నువ్వు పాడుగాను. హలో గుడో ఇదార్ హరి జగన్. ఏ ముసలి, ఇది చూడు, వీళ్ళు నీకు తెలుసా? తెలుసు, ఇక్కడే ఉండేవాళ్ళు. కానీ ఖాళీ చేసి 2 ఏళ్ళైంది. ఏంది 2 ఏళ్ళైంది బాబు? ఎక్కడికి వెళ్ళారు? నాకు తెలీదు. తెలీదా నీకు? నిజం బాబు, నిజంగా తెలీదా నీకు? తెలీదు బాబు. మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. ఇక్కడ నువ్వు గంతులేయడం కాదు, అక్కడ మీ వదిన సిందిలేస్తా ఉంటది. మొత్తం దిగిపోయిందిరా. ఇప్పుడు నువ్వు కిందకి వెళ్ళగానే సీన్ ఏంటో తెలుసా? రండయ్య గారు, బలాదూర్ తిరగడం అయిపోయిందా? ఏం తాత రేటు? ఫ్రూట్ జ్యూసా, కూల్ డ్రింకా? నీలాంటి వాళ్ళు మన నెల్లూరులో ఏమంటారు తెలుసా? దున్నపోతులు అనరా. నువ్వు ఉండరు బాబు, యాడ్ చూపించే సినిమా ఎలా ఉంటుందని భయపెట్టేస్తున్నావు. ఇప్పుడు దగ్గర నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి? దానికి కూడా యాడ్ ఉంది. అమ్మా తెల్లే, నీ దాన్ని పెడతాను తెల్లే, కొద్ది ముద్దు పెట్టమ్మా. డబ్బులు సంపాదించే మార్గం చెప్పరా? అయితే వన్ మోర్ యాడ్. ఆ 20-40, 20-40, 20-40. ఆ లేడీస్ బక్ సీట్ అండి. ఆ 20-60, 20-60. ఇటు ఆటో లేడీస్. ఈ వైట్ హ్యాండ్ తో బ్లాక్ టికెట్లు అమ్ముకోమంటారా? సరిగ్గా చూడరా, అమెరికా వెళ్లే హ్యాండ్ ఇది. ఒక సిప్పేసి నన్ను చూడరా, అచ్చం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ లా ఉంటాను. ఇప్పుడు నువ్వు నాకు సీరియస్ గా అమెరికాలో మార్గం చెప్పలేదు అనుకో. అయితే సుబ్బారావు గారు చేసినట్టు నువ్వు కూడా చేయి, వెంటనే అమెరికా వెళ్ళిపోతావు. ఆడేం చేశాడరా? దుబాయ్ లో ఉద్యోగం చేసే అమ్మాయిని క్యాచ్ చేసాడు. సరే చెప్పు. క్యాచ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో పాటు దుబాయ్ చెక్కేశాడు. అక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడాడు రా బాబు. మా బాబు. మీ బాబా? యప్. అంటే మీ బాబు లాగా ఈ బాబు కూడా అమెరికా వెళ్లే అమ్మాయిని ఎవరినన్నా పట్టాయించి అమెరికా చెక్కేయాలంటావా? లైఫ్ సెటిల్ అయిపోద్దరా. మనం పిల్లల్ని పోషించలేనప్పుడు మనల్ని పోషించే పిల్లల్ని మనం వెతుక్కోవాలి. కరెక్ట్. వెన్నే మంచి ముహూర్తం చూడు. మానవ సేజి అదో పనులకు ముహూర్తాలు అవసరం ఏంట్రా? ఏ ప్రొసీడ్. We'll be right back.
My seat is thankful to your seat. That's okay. First time kada test vachindi. Nadi kavalante teeskondi. Time enta indandi mee watch lo? 8:30. Emma PM? Morning kada PM ayi untundi. మీరు కత్తిలా ఉన్నారండి. ఏంటి ప్రాబ్లం? ఏదైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? ఐ లవ్ యూ. దానికి ఎందుకు అంత టెన్షన్? యూఆర్ రైట్, ఐ మైన్, సో ఐ యామ్ ఓకే. నేను ఎంగా నేను యాక్సెప్ట్ చేయాలంటే మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడుగుతా. అడగండి. ఫస్ట్ క్వశ్చన్, మీకు సిగరెట్ కాల్చి అలవాటు ఉందా? అగరత్తలు కూడా కాల్చనండి. నాకు స్మోక్ ఎలర్జీ. మందు? ఎలర్జీ వచ్చినప్పుడు రాసుకుంటానండి. అది కాదు. ఓ దేవదాస్ కొట్టే మందా? అలవాట్లేదండి.
అయినా ఆ బ్రాండ్ ఇప్పుడు దొరకట్లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్, మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా లవ్ లో పడ్డారా? ఒకసారి బైక్ మీన్స్ పడ్డానండి, ఇంకోసారి బస్ ఎక్కితే పడ్డానండి. ఇదిగో ఇప్పుడు ట్రైన్ లో మిమ్మల్ని చూసాక పడిపోయినట్టు. యూస్లెస్ ఫెలో. కాదండి, నన్ను చాలా మంది యూజ్ చేసుకుంటున్నారండి, ఇప్పుడు కూడా ఆ పని మీద వచ్చానండి. ఎరా ఏమండి, అయితే నేను మిమ్మల్ని గోకేనా? షట్ అప్. హే మిస్టర్, ఇచ్చుడు. నేను ప్రేమించే మనిషికి సిగరెట్ అలవాటు ఉండాలి కానీ నా కోసం మానేయాలి. మందు అలవాటు ఉండాలి కానీ నా కోసం మానేయాలి. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో పడి ఉండాలి కానీ మీకోసం తాజ్ మహల్ కట్టించాలి. పిచ్చి, మీకై ఉండాలి ట్రీట్మెంట్, మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందగా. ఇడియట్. ఏమండి, మీరు చాలా మంచి ఆవిడండి, మీరు ఇంకా నన్ను పీకి వెళ్తారనుకున్నాను. ఏమండి, మీరు మరీ మంచి ఆవిడండి, మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడారంటే రైట్ హ్యాండ్ తర్వాత బదులైపోయి తెలుసా? సంపూర్ణం ఎలా రాస్కి. అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయి బాగానే ఉందిరా, కానీ కాన్సెప్ట్ లో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. వర్కౌట్ అవుదు. వర్కౌట్ అవ్వాలంటే వర్క్ చేయాలరా, పద ఆ వర్క్ లో ఉన్నాం. నో అంకుల్, నేను మీను ఈ జన్మ కలుసుకోలేము, ఆ బంధం తెగిపోయింది. అంకుల్ ప్లీజ్ నన్ను మీను కలపాలని చూడకండి, నాకు అసలు ప్రేమ మీద నమ్మకం పోయింది. చాలు అంకుల్, తంతు గడిపిన రోజులు ఈ జన్మకు చాలు. మీను నీకోసం ఎన్ని త్యాగాలు చేశానే, సిగరెట్ అంటే ప్రాణం, నువ్వు వద్దన్నావు మానేశాను. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా మందు కొట్టేవాడిని, అది వద్దన్నావు మానేశాను. ఎందుకే ఎందుకే ఇలా చేశావు? నేను ఇక నీకు నాకు జరగాలి, నాకేదో జరగాలి. బాబు ఒక క్వార్టర్, అలాగే సిగరెట్ ప్యాకెట్ కూడా. ఎక్స్క్యూజ్ మీ, అసలు ఏంటండి ఇందాడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, నా చుట్టూనే తిరుగుతున్నారు. పంపదీసి నా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇది ప్లీజ్ ఆగండి. ఎందుకండి మీరు మళ్ళీ సిగరెట్ మందు మొదలు పెట్టారు? అదేనండి, మీరు మీను కోసం సిగరెట్ మందు మానేశానన్నారు కదా. మీకు మీను విషయాలు తెలుసు? మీరు మీ అంకుల్ తో ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను. అవునండి ఆపేశాను. అని మీరెవరు నన్ను అడగడానికి? నా కూతురా మా కూతురా, బావా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవా అంటానికి? ఒక ఫ్రెండ్ అనుకోండి. ఫ్రెండా? ఇలాగేనండి, మీ ఆడవాళ్ళందరూ ఇంతే, ఫస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి లవ్ లో దించుతారు, లైఫ్ లో ముంచుతారు. అనవసరం, మీరు పేరు చెప్పిన మూడంతా స్పాయిల్ చేశారు. ఏమండి, నీకు దన్న పెడతానే బాబు, ఇది సీఎం రాజశేఖర్ రెడ్డి నెంబర్ కాదే బాబు, రాంగ్ నెంబర్, ఫోన్ పెట్టా. ఒకసారి నా మాట వినండి, తాగుదండి ప్లీజ్. ఏంటండి కొంచెం ఉంటే ఎంత ప్రమాదం జరిగేది? ఉంటే ఏంటి పోతే ఏంటిలేండి. ఏంటండి అలా మాట్లాడతారు? అది ప్రేమిస్తే తెలుస్తుందండి, ప్రేమిస్తే తెలుస్తుంది. వస్తాను. హే మిస్టర్, ఇట్రా చేతి, ఈ చేయి, రెండు చేతులు. ట్రైన్లో నాకు ప్రపోజ్ చేసింది నువ్వే కదా? యా. యూ సిటీలో ఎలాంటి ఫిగర్ అయినా సరే మనం టచ్ చేయాల్సిందే. నిన్ను అన్సాల్ టచ్ చేస్తా నాకు జిరాకు. ఎల్లు స్టూపిడ్. మరి లేకపోతే వీళ్ళ కోసం ప్రిన్సిపల్ వస్తారేంటి? సారీ రా. నీ సారీ ఎవడ కావాలా? నాకు కొన్ని మ్యాటర్స్ అర్థం కావట్లేదు రా. ఇందాక లైబ్రరీలో ఒక అంకుల్ క్యారెక్టర్ సృష్టించావు, ఆయన లేడు. తర్వాత ఎన్నే పర్స్ ఓపెన్ చేసి ఒక అమ్మాయి క్యారెక్టర్ సృష్టించావు, అది లేదు. ముందుగా చా. అట్లీస్ పండ్లో ఉందిరా ఎవరి పాస్పోర్ట్? ఇది మామూలు పాస్పోర్ట్ కాదు రోయ్, నేను మంజుతో అమెరికా ఫ్లైట్ కి ఇచ్చే పాస్పోర్ట్. ఈ ఫోటో ఎక్కడ క్యాచ్ చేసావరా? మనం చెప్పాను కదరా, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎండి గారు నా ఫైల్ ఇంకో ఇంకో ఫైల్ ఇసిరాడని అందులో దొరికింది. ఆ రాంగ్ గా ఇసిరేసిన, నువ్వు కరెక్ట్ గా క్యాచ్ చేసి క్యాష్ చేసుకుంటున్నావరా? హలో, నేనండి మంజుని. ఏ మంజు అండి? అదేనా మన ఏటీఎం. మధ్యాహ్నం రోడ్డు మీద లారీ. ఓ ఆ మంజువా, అయినా నా నెంబర్ మీకు ఎలా దొరికిందండి? రోడ్డు మీద మీ విజిటింగ్ కార్డ్ పడిపోతే ఎవడో ముష్టోడు తీసిచ్చాడు. ముష్టోడు?
మీరు మీను మీ లవ్ స్టోరీ మీరిద్దరు ఎందుకు విడిపోయారు ఇదంతా తెలుసుకునేదాకా నాకు నిద్ర పట్టేట్లేదు. అబ్బా మళ్ళీ మీను సంగతి కెలికేశారు ఇంకా నాకు నైట్ అంతా నిద్ర పట్టదు పట్టదు పట్టదు. అలా కట్ చేసామంటారా? కట్ చేస్తేనే తర్వాత కనెక్టివిటీ పెరుగుద్దా. మరి ఇప్పుడు కనెక్ట్ అవ్వపోతే అవుతావు. హాయ్ మంజు, ఐ యామ్ ఆల్సో ఫ్రీ, లవ్ ఫర్ సేల్ 100% డిస్కౌంట్. చెప్పండి ఎవరండి అతను? అయ్యాడు మిడ్ డేట్ ముష్టోడు. ఏమిటి మీను గురించి చెప్పండి. ఓకే ఓకే ఓకే, ఎలాగో కలిగేశారు కదా, ఎప్పుడు ఎక్కడ ఎలా? హలో. హాయ్, సారీ నేను ఇక్కడ లేను, ఐ వాజ్ విత్ మీను. అవును మీరు మీను చూడలేదు కదా. మీను మిస్ ఇండియాలా ఉంది, మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది? 2004లో నా పై చదువుల కోసమని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీట్ వస్తే నేను ఇటలీ వెళ్ళాను. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్లో కదా ఉంది. బ్రిడ్జి లండన్లో మాత్రమే కట్టరండి, ఇటలీలో కూడా కడతారు. అక్కడ కొత్త బ్రాంచ్ కట్టారండి. ఓకే బ్రాంచ్ ఎలా అయితే కష్టం అండి, నేను చెప్పను. చెప్పండి చెప్పండి. సారీ, అరే మినిమం జనరల్ నాలెడ్జ్ లేకుండా. ఓకే ఓకే, సారీ సారీ సారీ, ప్లీజ్ చెప్పండి. ఓకే, 2004 ఇటలీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అదిగో ఆ బ్రిడ్జే మా మొదటి కలయికకి ఫస్ట్ విట్నెస్. ఇదిగో తగులుకుంది చూడు ఈ పళ్ళు, విట్నెస్ నెంబర్ 2. ఇక మా ముచ్చటైన 3 విట్నెస్, అడుగు వాడే. హూ లెట్స్ ద డాగ్స్ అవుట్, హూ లెట్స్ ద డాగ్స్. యా, ఐ యామ్ హ్యాంకాక్, ఓనర్ ఆఫ్ దిస్ షాప్. ఓ, హెల్ప్ యు విత్ ద ప్రైస్, హౌ మచ్? టూ మచ్. టూ మచ్? యువర్ బాయ్ ఫ్రెండ్. టూ మచ్. సారీ. ఏంటండి అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది? ముందు మిస్అండర్స్టాండింగ్ అయితేనే కదండి తర్వాత అండర్స్టాండింగ్ అయ్యేది. ఎనీవేస్, ఆ వచ్చి సారీ చెప్పింది కదా. ఈ స్టోరీ మీదా మాదా? మీది. మరి ముందు వెళ్ళిపోతారా? ఆ సారీ సారీ సారీ, వెనక వచ్చేసా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీతో. నా వెనక రండి. వచ్చేసా. ఇప్పుడు ఫాలో అవ్వండి. హలో, హే కౌబాయ్. I'm not a cowboy. I'm a cowbagger. Okay, did you hear any girl yelling out here? Yeah, I heard. Where? I want something, na? I like your spades. Where? There. Oh, mani amma. Mali ochindandi. Hey, man. The spades is mine, na. Muya. Hello. Excuse me. అమ్మాయి మీకు సారీ చెప్పిందంటే అదే మీ లవ్ కి స్టార్టింగ్ పాయింట్ అయింటుంది కదా? నో, అట్ జస్ట్ మెల్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ దానికన్నా ముందు ఎయిర్పోర్ట్ లో జరిగింది. మా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సంక్రాంతి హాలిడేస్ ఇచ్చినప్పుడు నేను ఇండియా అవుతాం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సంక్రాంతి సెలవులు ఇస్తారా? వాళ్ళెవరు, మనమే తీసుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఆ అమ్మాయిని మీరు ఎయిర్పోర్ట్ లో మీట్ అయ్యారు కదా? కరెక్ట్. హే, మీరు మీరు ఇక్కడ. నా బ్యాగ్, నా క్యాష్. కూల్. ఏమైంది ఏమైంది? బ్యాగ్ కొట్టేశాడు. బాడి పట్టు. దట్ బిగ్ జుట్టు గై. దట్స్ మై గర్ల్ ఫ్రెండ్స్ బ్యాగ్. ఓ, యువర్ గర్ల్ ఫ్రెండ్స్, టేక్ ఇట్. వై యు ఆర్ గెటింగ్ సో సీరియస్? ఐ నీడ్ సమ్ మనీ, మై బాయ్ ఫ్రెండ్స్ బర్త్డే. ఐ హావ్ మనీ. కొలంబస్, కొలంబస్. హే జంగల్ మ్యాన్, కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్. ఐ హావ్ సీన్ యు సమ్వేర్ ఇన్ ఇండియా. Oh, he is my brother. I am made in Africa. He is made in Andhra.
Hey! My passport, cash. Are you nega? Yeah, thank you so much. You are a sweetheart. Thank God, mere na passport venaki teeskurakapothe nenu lifelong ikkada serve cheyalsi vachedi. Mere na girlfriend ane chinna pattadanandi ichesadu. Girlfriend ani cheppinandu feel ayinattunnaru? Adi abaddham ani cheppinanduku feel avutunnanu. నేను తుడుస్తాను. అయ్యో, నెక్స్ట్ టైం డైరెక్ట్ గా నా వైఫ్ అని చెప్పేస్తాను లేండి. కల్లోకి దిల్లోకి లవ్ మేలై వచ్చేసావే పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో. అయినా నాకు ఒకటి అర్థం కాలేదు, ఇంత డీప్ గా ప్రేమించుకున్న మీరు ఎందుకు విడిపోయారు? ఏముందండి,
అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేసుకున్నాను నేను. వద్దు, ఇద్దరం ఇక్కడే ఇండియాలోనే ఉండి ఉద్యోగం చేసుకుందాం తను. ఛా, ఆయన మీరే చెప్పండి, ఎవరినో జాబ్ ఏ కంట్రీలో చేద్దాం అనుకుంటారు? అమెరికాలో మీ గుణ బుద్ధి తనకు లేదండి, ముండి పట్టు పెట్టింది. ఇండియాలోనే ఉద్యోగం చేద్దామంది. నేను పట్టుదలుకోలేదు, దారం తెగిపోయింది. దారం డెఫిసిట్ నుంచి పైకి వచ్చేస్తాం, విడిపోయామండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇన్నాళ్ళు నా ఫీలింగ్స్ ఎవరికి చెప్పుకోలేదు, లక్కీగా మీరు దొరికారు. ఎందుకో క్లోజ్గా ఉండాలనిపించింది, చెప్పేశాను. ఇవాళ నాకు చాలా రిలీఫ్గా ఉందండి. మీకు ఇంకెవరూ లేరా? ఉన్నాడులేండి, పేరుకో అన్నయ్య. అతను మెంటలో అతను గొగ్గయ్యాలి భార్య. చూడటానికి చాలా గంభీరంగా ఉంటాడు కానండి, ఉట్టి పిరిగొడ్డు. అదేదో హెన్ పెక్డ్ హస్బెండ్ అంటారే ఆ టైప్ అనమాట. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? నీ చేతికి వాచ్ పెట్టుకుని ఇతని టైం అడుగుతావేంటయ్యా? లేదు, చెడిపోయింది కాదు, పగిలిపోయింది. ఎనీ డౌట్? నాకు తెలియాలి తెలియాలి తెలియాలి, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఎవరతను? ఎవడో మా నేల పిచ్చుడులో ఉన్నాడు, నా బయటికి మాట్లాడుకుందాం. నువ్వు మమ్మల్ని ఎలాగ కాపాడాలన్నా అన్న అన్న, యాక్చువల్ మేదరం అన్న, యాక్చువల్ మేదరం లవర్స్ అన్న. ఈ రౌడీ అరే తప్పండి తప్పండి, వాడు మమ్మల్ని విడుదల చేస్తున్నారన్న అన్న. నువ్వే మమ్మల్ని ఎలాగ కాపాడాలన్నా అన్న అన్న, ప్లీజ్ అన్న. ఏందన్నా నా స్టోరీలు ఏం చెప్తే నన్నే బాధనావు, విలన్ ఆడు. నమస్తే అన్నా. ఈడు మావడు కుస్తీ పోటీ కోసం తయారు చేస్తున్నా, ఏషరావాణి అన్న. వద్దనా అన్న అన్న అన్న, వద్దనా అన్న 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 అన్న. క్రిష్, ఐ ఓకే? నీకు అది సీన్ లేదు కానీ రా, పారిపోదాం. ఎక్కేసాడే, మనసంతా ఎక్కేసాడు. ఇంకా ఫిక్స్ అయిపోయా, పొద్దున్నే లేస్తా.
టెల్ యూ ఐ లవ్ యూ చెప్పేస్తా. హాయ్, యు నో సంథింగ్, మంజు మనతో లవ్ లో పడిపోయింది. రేపే ఐ లవ్ యూ కూడా చెప్పేయచ్చు. సో నీతో నాకు పని అయిపోయింది. మంజు, కమ్ కమ్ కమ్. మీతో కూడా చెప్పాలి. చెప్పండి. యాక్చువల్లీ ఐ యామ్ ఫీలింగ్ షై. షై? వై షై? టెల్ టెల్ టెల్. ఓకే, 5 4 3 2 1. యాక్చువల్లీ ఐ చెప్పండి. ఎందుకు వచ్చింది? కాంప్రమైజ్ అవటానికి వచ్చిందేమో. నన్ను ఎందుకు నీ పక్కన కూర్చుంది? పోనీ ఒకసారి మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడి కాంప్రమైజ్ చేస్తా. ఎక్స్క్యూజ్. మాట్లాడు. ఓకే ఓకే, అయింది ఏదో అయిపోయింది. మంది నిజమైన ప్రేమే అయితే అయితే చెప్పు, ఏదో ఒకటి చెప్పు. నాకు నైట్ నిద్ర పట్టట్లేదు, డే డ్రీమ్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక మౌంటైన్ ఎడ్జ్లో. ట్రై టు అండర్స్టాండ్ మీ, ట్రై టు అండర్స్టాండ్. స్టేషన్ వచ్చిన దగ్గర చూసారా, చూసారా, మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతుందా? ముందు నుంచి చెప్తాయండి, పిచ్చిగా ప్రేమించాను కదా, నాకు జరగాలి. నో 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 నో, యు ఆర్ మిస్టేకెన్. మీరు ఇష్టం కాబట్టి మీ పక్కన వచ్చి కూర్చుంది. మీతో పర్సనల్గా మాట్లాడాలనుకుని ఈ ఫైల్ మీకోసం వదిలేసి వెళ్ళింది. ఇదేం లాజిక్? ఇది కరెక్ట్ కాదు. లాజిక్ కరెక్ట్ గానే ఉంది. ఈ ఫైల్ అమ్మాయికి ఇచ్చి మీరిద్దరు ఒకసారి మాట్లాడుకోండి. మంజు, ఏ మంజు, వేస్టే. నువ్వెంత తిన్నా దొరకదు, ఎందుకంటే నువ్వు అసలు తీసుకురాలేదు. మరేమైంది? గుర్తు తెచ్చుకో, ట్రైన్ లో కానీ రెస్టారెంట్ లో కానీ ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయావేమో. ఎందుకు ఏడుస్తున్నావు? ఏ లేదే, ఈ జాబ్ రాగానే అమ్మకి ఆపరేషన్ చేద్దాం అనుకున్నాను. సర్లేవే, టెన్షన్ పడకు, వెళ్ళి ఎండిని రిక్వెస్ట్ చేయి, 1 వీక్ లో డూప్లికేట్ సబ్మిట్ చేస్తానని చెప్పు. ఒరిజినల్ మార్క్ సర్టిఫికేట్స్? ఎవరి అమ్మాయి? అదే అన్నయ్య, అందాక ట్రైన్ లో లెఫ్ట్ సైడ్ కూర్చుంది. పర్టికులర్ గా లెఫ్ట్ సైడ్ అంటున్నావు? రైట్ సైడ్ ఇంకో అమ్మాయి కూర్చుంది కాబట్టి. అంటే వాళ్ళిద్దరి మధ్య నువ్వు ఎందుకు కూర్చున్నావు? టైం బ్యాడ్ అయ్యి మీ వదినకి తెలిస్తే. యో ఓ, ఏంది రూమ్ లో జరిమి ఇద్దరు గోలా? 22 1 4 9 14 11 9 11 9 11 11 9 11 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
కాలర్ శుద్ధి రాచసే మరి నేనేమన్నానో అది కొంప మీదకి ఏమన్నా తెచ్చినారో కాళ్ళు ఎరగొడతా సర్టిఫికెట్లు కూడా లేకుండా ఈ దేశంలో బుద్ధుని వాడేవాడు ఉద్యోగం ఇవ్వడమ్మా నాకు బుద్ధి ఉంది వన్ వీక్ లో డూప్లికేట్స్ తెచ్చిస్తాను ఎన్ని సార్లు చెప్పాలి డూప్లికేట్స్ తెచ్చుకునే వరకు తన అప్లికేషన్ పెండింగ్ లో పెట్టొచ్చుగా ఆడపిల్లైతే చాలు ప్రతివాడు సంఘసేవకుడే సార్ వన్ ఛాన్స్ వెళ్ళవమ్మా అసలే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న పేరు నీది ప్రాబ్లం ఏమన్నా ఉంటే నెక్స్ట్ క్యాండిడేట్ కి ఇవ్వాలని మా కంపెనీ రూలు ఆ పని పాటు చేయకుండా వెళ్ళవమ్మా వెళ్ళు Thank you.
మీనాక్షి మీరేగా? ఏమండి ఫైల్ ఎక్కడ పడితే అక్కడ వదిలేసుకుంటారా? ట్రైన్ లో దొరికింది, మంచోడు కాబట్టి తీసుకొచ్చాను. అన్నీ ఉన్నాయో చూసుకోండి. థాంక్ గాడ్ అన్నీ ఉన్నాయి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉండండి, వన్ మినిట్ వచ్చేస్తాను. రాకపోతే నాకు చాలా ప్రాబ్లం అయ్యేది. ఐ ఓ యు ట్రీట్, స్మాల్ ట్రీట్. యా చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా. నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. అసలు ఇలా ఇద్దరం కలిసి కాఫీ తాగుతామని అనుకున్నారా? అంత డెస్టినీ. హౌ థింగ్స్ హ్యాపెన్ అరౌండ్ మీ, డోంట్ యు సీ? అదేంటండి కాఫీ స్ట్రాతో తాగుతున్నారు? నేను నమ్మలపోతున్నాను రా, ఇన్ని ట్విస్టులు నేను తట్టుకోలేను రా. మనం ఏమనుకున్నాం, ఇప్పుడు ఇది నువ్వు, ఇది మంజు. నువ్వు వెళ్ళి మంజుని క్యాచ్ చేస్తే టగటగటగటమని అమెరికా వెళ్ళిపోతావు అనుకున్నాం, కానీ ఈ ఫోటోలు ఆమె వచ్చి నిన్ను క్యాచ్ చేసింది. దాంతో టగటగటమని మళ్ళీ మొదలుకొచ్చావు. అసలు మంజు ఏమైపోయింది? నీ లవ్ ఏమైపోయింది? అమెరికా ఏమైపోయింది? ఈడేమైపోతాడా? నేనే. నువ్వు అమెరికా వెళ్ళిపోతే నీ తోకట్టుకుని నేను కూడా వచ్చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఏ లైట్ స్తంభం కింద కూర్చుని ఆ బుంగ్లే ఆ బజ్జీలే మస్సలవడే అని అమ్ముకోవాలి. మన చేతిలో ఉందిరా, అంత డెస్టినీ. అయ్యి బాబోయ్, నువ్వేనా కంచి పేట అదపోతాను అనుకుంటున్నావేంట్రా? డెస్టినీ గురించి మాట్లాడుతున్నావు? రే మనం టికెట్ కొనుక్కుని రైలు ఎక్కుతాం, ఒక స్టేషన్ దిగుదాం అనుకుంటాం, కానీ ఇంకో స్టేషన్లో దిగాల్సి వస్తుంది. చా ట్రైన్ ఫిలాసఫీయా? ఓ పని చెయ్యి, రేపు పొద్దున మాదాపూర్ టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కు, ముందు స్టేషన్లో ఎందుకు దిగాల్సి వస్తుందో చూద్దాం. చూసావా, ఒక్కడే ఉన్నాడే, కాంప్రమైజ్ కాలేదేమో. వెళ్ళి మాట్లాడిపో, సీటు ఖాళీగా ఉంటే వెళ్ళి దూరిపోవాలి. వెళ్ళు, వెళ్ళవే. అంతేనంటావా? అరే వెళ్ళు. హాయ్. హాయ్, మీరు ఇక్కడే? నేను అక్కడే కూర్చున్నా, కానీ మిమ్మల్ని చూడలేదు. హా, మీరెప్పుడు ఇదే రూట్లో ట్రావెల్ చేస్తారా? యా సేమ్. ఓ, అంటే మీ ఆఫీస్ ఇదే రూట్లో? యా. మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు? లక్స్. లక్స్? లక్సా? లక్స్. ఓ, ఎండి? కొంచెం తక్కువ. సేల్స్ మేనేజర్? కొంచెం. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారే? మీరు డిగ్రీ ఎక్కడ చేశారు? కేంబ్రిడ్జ్. హా, లండన్? ఐ నో, ఐ నో ఇట్. అంటే కొంతమంది ఇట్లీలో ఉందనుకుంటారు. జోక్ ఎవరు వేసుంటారు? మూతి పొగులు దిమ్మి. ఎందుకే ఫీల్ అవుతావు? ఫైల్ చూపించింది నువ్వు, వాళ్ళిద్దరిని కలపాలని ట్రై చేసింది నువ్వు. అది నేను చేసిన తప్పు. హే, నా స్టేషన్ వచ్చింది. మీరు? నాది నెక్స్ట్ స్టేషన్. ఓకే దెన్, బాయ్. చూడవే, ఇలా హచ్చుకొక్క పిల్లల కూడా వెళ్ళిపోతున్నాడు. మంగళం. జై శ్రీమన్నారాయణ. పేరేంటమ్మా? మీనాక్షి. వారి పేరు? వారా? నీ కొంగు పట్టుకుని సిగ్గుపడుతున్న వారు. మీ చున్నీ నా బ్రేస్లెట్లు ఎరుకుపోతే? అంటే ట్రైన్ దిగిన దగ్గర నుంచి. నాకు మొహటం ఎక్కువ అండి. రాత్రి నాగేంద్ర స్వామి నా కల్లోకి వచ్చాడే, వెళ్ళా పొట్ట చుట్టూ నూట ఒక్కసారి తిరుగు. ఏంది ఈ పొట్ట వేసుకున్నా?
కల్లోకొచ్చింది మీ నెల్లూరు నాగేంద్ర స్వామి. ఎట్టట మా నెల్లూరు మున్సిపల్ ఆఫీస్ కాడి పురికట్ల నాగేంద్ర స్వామా? మరి ఎవరు అనుకున్నావు? అట్టయితే నోట్ ఒకటైందే, ఏం ఒక్కసారి జరగదు. పేరు చాలా ముచ్చటగా ఉంది. సారీ అండి, పూజారి గారు తెలియకనేశారు. మీరిద్దరూ వచ్చినప్పుడు అనాల్సిన మాటల్ని మనిద్దరం వచ్చినప్పుడు అన్నారు. అదేనండి, మీరు మీ గర్ల్ ఫ్రెండ్? ఓ మంజువా, తనకు గుడుకు రావటం పెద్ద ఇష్టం ఉండదు. మీలాగా సాంప్రదాయాల్ని గౌరవించే అమ్మాయి కాదు. కొంచెం రాకు. అడగొచ్చో లేదో తెలీదు, చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటే లేదు. అయ్యో పర్లేదు, అడగండి. ట్రైన్లో మీకు మీ గర్ల్ ఫ్రెండ్ కి మధ్య ప్రాబ్లం కదండి? ప్రాబ్లం కాదండి, నస. నేను తెలుగు సినిమాకి వెళ్దాం అంటాను, ఆ అమ్మాయి ఇంగ్లీష్ సినిమా అంట. నేను పొద్దున్నే ప్రశాంతంగా గుడుకొద్దాం అంటాను, పుడుకునే టైంలో పబ్కి వెళ్దాం అంటాను. ఇవన్నీ సిల్లీ ప్రాబ్లమ్స్ కదా, ఈజీగా సర్దుకోవచ్చు. అసలు ప్రాబ్లం అంతా అమెరికా దగ్గర వచ్చిందండి. తను అమెరికా వెళ్దాం, నేను ఇండియాలో ఉందామని. అయినా అసలు ఇండియాలో చదువుకున్న అమెరికా దుబ్బేయటం ఏంటండి? తుప్పు. సారీ అండి, ఆమె లాంగ్వేజ్ పాటు బాడీ లాంగ్వేజ్ కూడా అంటుకుంది. అయినా మీరే చెప్పండి, ఇండియా బెటరా అమెరికా బెటరా? నిద్రలో అయినా ఇండియానే బెస్ట్ అని చెప్తాను. చూసారా మన ఇద్దరి మధ్య కనెక్షన్ ఎలా కుదిరిందో? ఈ కనెక్షన్ మిస్ అయ్యి కదండి బాధపడుతుంది. ఎందుకంటే ఇంత లేట్గా పరిచయం అయ్యారు. మీలాగా సపోర్ట్ చేసే వాళ్ళు దొరుకుంటే నా లైఫ్ ఇలా అయ్యేది కదా. అలా శ్రీకృష్ణుడు గోపికల్ని మాయ చేసి వాళ్ళ హృదయాల్ని గెలుచుకున్నాడు. ఏం మ్యాచ్ చేసావయ్యా? మరి మీ అమ్మ నాన్న? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి. పొన్న బాధ చెప్పుకుందంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరు. అయ్యో, ఇంకెవ్వరూ లేరా? ఉన్నారులేండి, ఉండి లేని ఒక పనికి మాల అన్నయ్య. చిరిగిపోయిన నోట్ల, డిస్ప్యూట్ లో ఉన్న ప్లాట్ల, డక్అవుట్ కలవాటు పడ్డ బ్యాట్ల. బాబు చిల్లర్లేదయ్యా తండ్రి. ధ్యానంలో ఉన్నట్టున్నావు, డిస్టర్బ్ చేశానా? టైం ఎంత? ఏంటయ్యా నీ గొడవ? పూజారి గారు, ఈయన వాచ్ పనిచేయట్లేదు, టైం ఎంతో చెప్పండి. గుడికొచ్చి టైం అడుగుతానేంట్రా, వరాలు అడగాలి కానీ. అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే, వీడు ఒక అమ్మాయి. వీడేంట్రా వీడు? పూజారి మీద కోపం అమ్మాయి చూపిస్తున్నావా? మీను నువ్వు ఎలా ఆటో పిలుచుకురా, వీటి నాలుగు పీకొస్తా. నాలుగు కాదు, ఆరు పీకండి, టోటల్ మెంటల్. వెళ్ళు. కృష్ణలీల తర్వాయి భాగం రేపు ముచ్చటించుకుందాం. నిన్న మీతో గుడికొచ్చిన తర్వాత కూడా నాకు పెద్ద మంచి ఏం జరగలేదండి, బ్యాడ్ జరిగింది. తన అమెరికా టికెట్ కొనేసుకుంది, హెల్ప్ అవుతుందంట. అయ్యో, అయినా లవ్ ఇస్ బ్లైండ్ కాదండి, లవ్ ఇస్ స్వార్థం. నాకన్నా బెటర్ దొరికితే వెళ్ళిపోవటమే. ఛా, మీరెందుకు ఫీల్ అవుతారు? మిమ్మల్ని పోగొట్టుకున్నందుకు ఆ అమ్మాయి ఫీల్ అవ్వాలి. ఏంటండి చినుకులు పడుతున్నట్టు? ఒక్క చుక్క అయితే పట్టుకున్నారు, వర్షం పెద్దదైతే. అయినా మమ్మల్ని తడను, మన దగ్గర స్పెషల్ కూడా ఉంది. దగ్గరండి, వాటర్ త్రీ కౌంట్ చేయండి. 1, 2, 3. గుండె గోదారిలా చిందులేస్తోందిలా నీలి మేఘాలుగా తెరిపోతోందలా నేను నే కానుగా ఇంకోలా మారిన నిజమా ఆనంద.
హాయ్ బావు గారు ఒకసారి పైకి వచ్చేయండి. ఈ కోతులు దొరకనంత అయిపోతాను. బాయ్. ఏంటి అతను నీ ఫ్రెండా? హిస్ మోర్ దెన్ ఎ ఫ్రెండ్. గొడవ చూడండి సార్, నా సీసాలన్నీ పగలగొట్టేశారు. సరే పాన్ అడిగారు కదా, ఇచ్చి పంపించు, తీసుకెళ్ళండి సార్. హైజాబ్ ఏక్ మినిట్. వీళ్ళని ఎక్కడైనా చూసావా? దేనికిళ్ళు? మడొచ్చేసి పారిపోయారు. మడ్డరా? ఎక్కడ? తెరేకో మాలూ మేకే నై బస్ ఏ పతా మేరకో. అరే కైసా గుస్సా కర్తే హై భై, మేరే పాస్ అడ్రస్ భీ హై. భావన గెలవాలి, బండి రెడీ చేయి. నేను నీ మనిషిని తెలియక వాళ్ళు ఫోటో నాకే చూపించారు. డౌట్ వచ్చి కాల్ చేశా. నేను చేసిన తప్పుకే ఆ ఫోటోలో ఉన్న మనుషులే సాక్ష్యం. ఇది పబ్లిక్ చేసి నాకు మినిస్ట్రీ రాకుండా చేయాలని ఆ షిండేగాడి ప్లాన్. ఆ షిండేగాడు ఏదో ఒక రూట్లో వస్తాడనుకున్నాను, కానీ ఈ రూట్లో వస్తాడనుకోలేదు. బాబా, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు వాడికి దొరకకూడదు, మనకే దొరకాలి.
కొందరు మంచివాళ్ళుగా ఉంటారు, కొందరు మంచివాళ్ళుగా నటిస్తారు. సారీ, మీ పర్మిషన్ లేకుండా మీ ఫోటోగ్రాఫ్ డౌన్లోడ్ చేశాను. యాక్చువల్గా మా అమ్మ నాన్నకి చూపించడం కోసం. మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు ఇష్టం అయితే. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, సారీ. మీకోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను. నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంతేలేండి, పద్ధతి ప్రకారం అడిగేవాళ్ళు మీ ఆడవాళ్ళకి నచ్చరు. మీరు మనసులో ఎవరినో పెట్టుకుని నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. బట్ వాడొక చీటర్. ఆల్రెడీ ఒక అమ్మాయి చుట్టూ తిరిగి డిచ్ చేశాడు, ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? క్రిష్. అభిషేక్, డు యు ఈవెన్ నో వాట్ యు టాకింగ్ అబౌట్? మీకేం తెలుసు అతని గురించి? క్రిష్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ సరేనా? సో యు బెటర్ డోంట్ స్పీక్ అబౌట్ హిమ్ ఎనీథింగ్. హి ఇస్ హైలీ క్వాలిఫైడ్ అండ్ డిగ్నిఫైడ్. హైలీ క్వాలిఫైడ్? Yes, he's qualified from the Cambridge University. One second, I'll show you. వీడు కేంబ్రిడ్జ్ గడ, లకడీకా పూల్ బ్రిడ్జి గడమ్మా. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించే మహామాంత్రికుడమ్మా. వీడి దగ్గర చాలా క్షుద్ర విద్యలున్నాయి. వీడికి చాలా దూరంగా ఉండాలి, లేకపోతే నేరుగా తీసుకెళ్లి మూసీ నదిలో ముంచేస్తాడు. ఏంట్రా ఈ రోజు మరీ గుడ్డలు సింపేసుకున్నంత ఆనందంగా ఉన్నావు, విషయం ఏంటి? మంజుకి వెళ్ళిన ప్రపోజల్ గురించి చెప్పబోతున్నానరా. అయ్య బాబోయ్, మంజుకి ప్రపోజ్ చేస్తున్నావా? క్లియర్ గా విను, మీనుకి ప్రపోజ్ చేయబోతున్నాను. ఈ విషయం మంజుకి చెప్పబోతున్నాను, అందుకే మంజుని ఇక్కడికి పిలిచాను. సారీ చెప్పేస్తున్నాను. ఒరేయ్, కంగారులో మంజుకి ఫోన్ చేయబోయి మీనుకి ఫోన్ చేస్తావా? ఇలాంటి విషయాల్లో చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తాం మనం. అటు చూస్తే ఇంకా క్లారిటీ వచ్చేది. మీతో చిన్న ప్రపోజల్ చెప్పడానికి. ప్రపోజల్? ఇక్కడ నాయిస్గా ఉంది కదా, బయటికి వెళ్ళి మాట్లాడదామా? నాకిక్కడే బాగుంది, కూర్చోండి. అయ్యో, మీకేం పట్టలేదా? వెయిట్ వెయిట్, ఐ జస్ట్ గెట్ యు సంథింగ్. ఏమైందిరా? కంటిన్యూస్ గా ఎంగేజ్ అవుతుందిరా. ఎప్ప ఎదురు చేరా, మంచి వచ్చిందంటే ముంజులు అమ్ముకోలేక్కడ రింగ్ అవుతుంది. రోయ్ టెరీ, నువ్వేదో మేనేజ్ చేయి, మీను అక్కడ వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. హలో, కట్ చేసిందేంటి? ఇప్పుడు చెప్పు, నేను ఏంటో ప్రపోజల్ చెప్పు. ఏంటి నిలబడి ఉన్నారు? కూర్చోండి, రండి కూర్చోండి, కూర్చోండి. హలో, మంజునే, చెప్పు బుజ్జి. డెలివరీ అయిపోయిందండి, హాస్పిటల్ వెళ్ళాడండి. ఆడపిల్ల మగపిల్లాడ నడకండి, మిమ్మల్ని పప్పకు రావద్దని చెప్పమన్నాడండి. మీరు రాకండి ప్లీజ్. అలాగేనండి, నేను రానులేండి, మీరు ఆపండి. సెల్లా అండి? కాదు, సొల్లు. Hey girls, love for sale, 100% discount. Hey boy. Hey black cat, itra. Bro. Tada kodusna? Hey, em matladutunnao? Kurcho. Sir, em aalochistunnaru? Meer permission itte paaripadam anukuntunnadu. Hmm? A drink, drink. Hello? Aa done, score anta? యువరాజ్ ఇప్పుడు అవుట్ అయ్యాడా? నేను వచ్చి బ్యాటింగ్ చేస్తాను, ఆ నెక్స్ట్ బ్యాటింగ్ నాదే, బ్యాట్ కొనుక్కోవాలి. బాయ్. నువ్వు కూర్చోమ్మా, నీ కౌన్సిలింగ్ చేయాలి. కౌన్సిలింగ్ అనే మాట ఎప్పుడు వినలేదా? ప్లస్ టూ గడువు కదా, వినుండవలే. అసలు ఏం జరిగిందంటే, మళ్ళీ కథలు చెప్పొద్దు,
ఎందుకు ఈ డబుల్ గేమ్ మేడం నా ఫోటోలు చూపించి తనకి తన గురించి నాకు బాడిగా చెప్పి ఆఫీస్ లో నీ జాతకం బయటపడింది కనుకే మంజుని కలిశాను మేమిద్దరం కలిసి ఉండకపోతే అసలు యాక్చువల్ గా ఏం జరిగిందంటే నేను ఫస్ట్ మంజుని చూశాను చూసి లవ్ లో పడేద్దాం అనుకున్నాను ఫస్ట్ నిన్ను చూశాను నిన్ను చూడటం అంటే నిన్ను ఫోటోలో చూశాను ఆ ఫోటో మంజుకి చూపించాను 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 దాని తర్వాత ఒక రోజు మంజు నన్ను ట్రైన్లో కలిసి నాకు ప్రపోజ్ చేద్దాం అనుకుంది అప్పుడు ఆ ఫోటోలో అమ్మాయి అంటే నువ్వు నువ్వు వచ్చిన పక్కన కూర్చున్నావు అప్పుడు మంజు నిన్ను చూసి నువ్వు నన్ను చూసి మళ్ళీ మంజు చూసి మీను ఎన్ని కాదు ఇందులో ఒకటి మాత్రం నిజం ఐ డోంట్ యు ఎవర్ టచ్ మీ ప్రతిరోజు నా కళ్ళు ఎదురు చూసింది నీలాంటి మోసగాడి కోసమా ఫ్రెండ్ అన్న మాటకి వాల్యూ లేకుండా చేసా బ్లడీ చీట్ మీను అసలు ఇవాళ ఎందుకు వచ్చానో తెలుసా ఎందుకు కొట్టానో తెలుసా ఈ రోజు నుండి నేను నీకు ఇలాగే గుర్తుండాలి నేను ఆ టైప్ కాదు వేరు తనకెవ్వరూ లేరు మనకందరూ ఉన్నారు చంప దెబ్బలతో వదిలిపెట్టను బాంబులతో లేపేస్తా హై బాబోయ్ బాంబులు వేస్తానంటుందేంట్రా పెద్ద బ్యాక్గ్రౌండ్ అయి ఉంటుంది నాకు భయం వేస్తుందిరా నాలైంద్రా నిన్ను చూసి మంత్రిగా తిరిగొస్తావు అనుకున్నాను ఎంపీగానే వచ్చావు పలకమైందిరా ఎవడో ఒక ముసలోడు నిన్ను షూట్ చేస్తే పిరికి దద్దమలా పారిపోయొచ్చావు ఎవడ్రా వాడు ముజతిక చల్ ముజతిక చల్ బాబు ఈ బ్రీఫ్ కేస్ మీద కాదండి బాబు ఇదేమన్నా మీదా మాది కాదు మీదా ఈ మధ్య బాక్సుల్లో బాంబులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు ఇది కూడా అదే బాపత అనుకున్నాను థ్యాంక్స్ చెప్పపోయిందయ్యా కంగారు పడకు నీకు చావెలా ఉంటుందో చూపించాలనుకున్నా ఢిల్లీ తిరుగు ప్రయాణానికి నీకు టిక్కెట్లు సాయంత్రం వరకు నీకు లైఫ్ లైన్ ఇచ్చా తెల్లారే వరకు ఇక్కడే ఉంటే నీ బతుకు చీకటైపోతే నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో వాళ్ళు నీకు దొరకరు దొరికినా వాళ్ళు ప్రాణాలతో ఉంటారు ఉండనివ్వను ఉగాది నాడు కేంద్ర మంత్రిని అయ్యేది నేనే ఉగాది పచ్చడిలో చేదు నీకు తీపి నాకు ఎవరినిరా నీకు దొరకనివ్వను అంటున్నాడు ఎవరినిరా ఈ రోజు ఉదయం గచ్చిబౌలి స్టేడియం దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో 10 మంది గాయపడ్డారు గాయపడిన వారు సమీపంలో ఉన్న గ్లోబల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇది ఉగ్రవాద చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు స్థానిక ఎంపీ సింహాచలం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు రోజు రోజుకి దేశంలో ఉగ్రవాదం పెరిగిపోతుంది ఈ దాడి ఎవరి మీద జరిగిందో తెలియదు గానీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఉగ్రవాదంపై పోరాటంలో
ఏందయ్యా నర్సు జ్యూస్ తెస్తే తాగలా కొంచెం తాగుదు ఏందయ్యా మాట రాటలా ఏందయ్యా దద్దమల్ల ఏండ నిలబడి చూస్తా ఉండారు పోయి డాక్టర్ తీసుకురండి అలాగే అక్క నువ్వు ఉండరా నేను తీసుకొస్తాను ఇది ఉంచండి సార్ ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరా కొంచెం పెద్ద డాక్టర్స్ ఎవరు లేరా కన్విన్స్ అయ్యానండి రండి నమస్కారం అండి సార్ ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగిన దగ్గర నుంచి మనిషిలో చలనం లేదండి కాళ్ళు చేతులు ఆటలేదండి మాట కూడా రావట్లేదండి మా అక్క చాలా బాధపడుతుందండి అన్నీ ఇందులో ఉంటాయ్యా మా అక్క బాధపడటం కూడా ఇందులో ఉందండి నువ్వు చూడు నువ్వు చూడు నర్స్ గో దేర్ లెగ్గెత్తు నీది కాదు ఇతను లెగ్గెత్తు చెప్పింది అర్థం చేసుకోండి టేక్ దిస్ డాక్టర్ మా అన్నకేం ప్రాబ్లం లేదుగా ఏం ప్రాబ్లం లేదండి షాక్ వల్ల నరాలు బిగుసిపోయినాయి రోజుకు ఒక ఇంజెక్షన్ చేస్తే అన్ని సర్దుకుపోతాయి నో ప్రాబ్లం గ్యారంటీ ఏంటి మీ ఫాదర్ ఎవరు సుబ్బారావు గ్యారంటీ ఏంటి నర్స్ కమ్ ఆన్ ఎందుకురా బాధపడుతున్నావు మీ అన్నయ్య సేఫే కదా అర్థమైంది నువ్వు బాధపడేది ఆ ఇద్దరు అమ్మాయిల గురించినా నైట్ అంతా మీను వేరే కల్లో నీకు మీను వచ్చిందా నాకు మంజు వచ్చిందిరా రెండు బాంబులు పట్టుకుని హై బాబు రే డెఫినెట్ గా ఈ అమ్మాయి ఏ టెర్రరిస్ట్ గ్యాంగ్ కో సంబంధించిందే ఉంటదరా పేషెంట్ కి అనస్థీషియా ఇచ్చారా నర్స్ ఎక్కడా అక్కత్తిలాగి ఎవరుకుంటున్నారా నన్ను ఈ సిటీలో పెద్ద పేరు మోసం డాక్టర్ రా కంటితో చూశానంటే వాడు ఎప్పుడు చచ్చిపోతాడో చెప్తాను చెయ్యి పట్టుకుంటే వాడు జబ్బంటే చెప్పగలనరా అటువంటి నన్ను పట్టుకుని అందుకనేగా మిమ్మల్ని తీసుకొని వచ్చిన ఆవో ఆవో జల్దీ దేకు నువ్వెవరు వాడు నాకు భయ్య నేను వాడికి అక్కని రండి చూడండి తొందరగా అమ్మో మనిషే కదా లాభం లేదమ్మా ఏమీ లాభం లేదు కళ్ళు పనిచేయట్లేదు ముక్కు పనిచేయట్లేదు నోరు పనిచేయట్లేదు ఏమీ పనిచేయట్లేదు అయినా బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు దూరంగా వెళ్ళి చావచ్చు కదా ఆ బ్లాస్టింగ్ చేసింది నా కోసం నో ఇలాంటి కేసులు మేము హ్యాండిల్ చేయకూడదు పోలీసులు కేసు పెడితే నా వల్ల కాదు ఎందుకురా పోలీసులు ఫోన్ చేయలేదు చెప్పరా ఏం సమాధానం చెప్పాలరా నీ తల్లి చెప్పరా చెప్పు డాక్టర్ గారికి సారీ చెప్పు సారీ చెప్పు సారీ అప్ క్యా బోల్తా మై క్యా బోల్తా ఇంజెక్షన్ కర్తా ఏ డాక్టర్ ఇంజెక్షన్ చాయ్ అరే ఇంజెక్షన్ తో లగ్గాయ భయ్యా ఆప్కు పతాయి నహీ చలా అయిపోయింది అయిపోయిందా ఇంత త్వరగా అసలు లొప్పే తెలియలేదు ఈ డాక్టర్ నాకు నచ్చాడు నాకు నయమయ్యేంత వరకు ఇతన్ని ఇక్కడే ఉంచుకుందాం ఇక్కడ ఉంచుకుంటారా ఎలా కుదురుతుందండి నాకు అవతల పెద్ద హాస్పిటల్ ఉంది ప్రాక్టీస్ ఉంది అబ్ క్యా బోలేగా మై క్యా బోల్తా ఏమై ఒక ఏసీ రూమ్ అను అందులో ఒక బెడ్ ఓ ఫ్రిడ్జ్ క్యా ఏమొద్దు ఏసీ రూమ్ వద్దు ఏమొద్దు మామూలు రూమ్ అయినా పర్వాలేదు అందులో చాపన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు అక్కడే పడిచేస్తా మేలుకొదకు సమజమినయ్యారు భయ్యా నువ్వు ఇంత పెద్ద ఎంపీవి కదా నువ్వేంటి నా ఇంటికి వచ్చి దాసుకుని దాసుకుని వైద్యం చేపించుకుంటున్నావు అరే ఆ బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నాడు కోనే వాడికి నీకు ఏంది లొల్లి ఆ సింహాచలం ఒకప్పుడు ఢిల్లీలో నా దోస్త్ దోస్తా 20 ఏళ్ల క్రితం ఒక మినిస్టర్ దగ్గర మేమిద్దరం పిఏలం ఒక లెఫ్టినెంట్ కర్నల్ కూతురు సరోజ అక్కడ స్టెనోగా పనిచేసేది ఈ సింహాచలం తన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డని కూడా కన్నాడు రాజకీయంగా ఎదగడం కోసం కర్నూల్లో ఉన్న ఒక పొలిటికల్ లీడర్ కూతుర్ని మళ్లీ వాడు రెండో పెళ్లి చేసుకున్నాడు ఆత్మాభిమానం కల సరోజ 7 ఏళ్ల బిడ్డని తీసుకుని హైదరాబాద్కు వచ్చేసింది అది అప్పుడు ఇప్పుడు మేమిద్దరం ఎంపీలమే ఇద్దరిలో ఒక్కడికే మినిస్టర్ అయ్యే ఛాన్స్ వచ్చింది
ఇద్దరు భార్యలు వాడుకున్నారని లోక్సభ స్పీకర్ ముందునే నిరూపిస్తే రాజ్యాంగం ప్రకారం వాడి ఎంపీ పదవి రద్దవుతుంది. అప్పుడు నేనే మినిస్టర్ అవుతాను. అవుతావు తమ్ముడు, నువ్వే మినిస్టర్ అవుతావు. ఆ సరోజ దొరుకుతుంది, దాని కూతురు దొరుకుతుంది. అమ్మా బావున్నావా? ఆ అబ్బాయిని తీసుకొస్తానన్నావు? నీకు ఆపరేషన్ వద్దన్నారు. ఇన్ నేచర్ క్యూరే బెటర్ అని డాక్టర్ గారు చెప్పారు. నేను అడిగింది నువ్వు ప్రేమించిన అబ్బాయిని తీసుకొచ్చావా అని. ఏంటమ్మా? అదంతా నేను మర్చిపోయాను. నువ్వు మర్చిపోమ్మా. ఏమైంది? ఏమైంది తల్లి? నేను మోసపోయానమ్మా. మంచి స్నేహితుడు దొరికాడని నువ్వు చెప్తుంటే ఎప్పుడు చూద్దావా అని ఎదురు చూస్తున్నాను. పోన్లేమ్మా, నాలా మాత్రం నీ జీవితం అయిపోకూడదు. జాగ్రత్త అమ్మా. ఏంటి మేమందరూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఇక్కడ సైలెంట్ గా కూర్చున్నావు? ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. నీ కన్ఫ్యూషన్ ఏంటో నేను చెప్పనా? క్రిష్ ఇద్దరు అమ్మాయి లైఫ్లతో ఆడుకున్నాడు, అయినా అతనే నేను ఎందుకు కోరుకుంటున్నాననేగా. అవునే, అయినా అట్లాంటోడు నీకెలా నచ్చాడే? అట్లాంటోడే నాకు నచ్చుతాడు. నీకేంటి ప్రాబ్లం? నువ్వు ఇలా పార్టీలు ఇస్తూ ఉంటే మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. షట్ అప్. అటు మీనుది జస్ట్ ఫ్రెండ్షిప్ యాంగిల్, నాది ఫస్ట్ నుంచి లవ్ యాంగిల్. మరి అతని యాంగిల్ ఏంటో? మగాళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజ్ యాంగిల్ లో ఉంటారే, ఎక్కడ కలర్ ఉంటే అక్కడ వాలిపోతారు. నాటీ ఫెలోస్. ఎందుకు పడ్డానో తెలియదు గాని అతనంటే నాకు పిచ్చి ప్రాణం. అతన్ని పడేసి నా వైపు తిప్పుకోవడమే నాకున్న ఒకే ఒక పని. ఏం చూస్తున్నా, ఏ చోటున్నా, నీవు హల్లో ముంచేస్తున్నావే. నీ తీరును గమనించాలే, ఎదు తీగను సవరిస్తాలే, తొలి ప్రణయపు రాగం పలికించేస్తాలే. చేస్తున్నావే.
కార్టూన్లే ముద్రించేసావే నిదరే చెరిచి జతనే కలిసి శుభపెడతా ఒళ్ళే శుద్ధి చేసి ఉప్పుంగి దూకే శృంగార సుధవో నాపైకి దూకే ఏం చేస్తున్నా ఏం చూస్తున్నా ఏ చోటున్నా నీవు హల్లో ముంచేస్తున్నావే ఆయన కర్నూలు నుంచి వచ్చాడు, ఇక్కడే మన గెస్ట్ హౌస్ లో ఉన్నాడు, నిన్ను తీసుకురమ్మన్నాడు. అరే రా బిడ్డారా, చాలా దినాలు అయింది నేను చూసి. అయ్యగారు కుడి చేతిలో ఎడం చేతిలో మే ఉన్నాయి, కొంచెం రుచి చెప్పండి. ఓకే నాట్ ఓకే. పిల్ల చూడవయ్యా ఎట్టయిపోయిందో, వద్దు వద్దు అంటే హాస్టల్లో జరిపిస్తావి. నా మీద ఉరుగుతావు ఏందమ్మే, లంకంత గెస్ట్ హౌస్ ఉంది కదా అంటే హాస్టల్లో స్నేహితులతో కలిసి ఉంటానంటోంది నా కూతురని ఒత్తాస పలికితివే నువ్వు. చాలేవయ్యా దామ్మా, లోపలి కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బావగారు నా కూతురు మంచు, మంజు ఇతనేనమ్మా నీ కాబోయే పెనివిటి, పేరు హరిప్రసాద్. వాళ్ళ నాన్నగారు అమ్మగారు. అబ్బాయి నచ్చాడా? నాకు చెప్పకుండా ఏంటి డాడీ పెళ్లి చూపులు? నీకు చెప్పకుండానే కదమ్మా నిన్ను మేం కన్నది. బావా పిల్లని లోపల తీసుకుపోయి సముదాయించి తీసుకురా. ఏంటి మావయ్య ఇదంతా, అంతా మీ ఇష్టమేనా? కేంద్ర మంత్రి అవ్వాలని మీ నాన్న 30 ఏళ్లుగా కళ్ళగంటున్నాడు, అటు సైడ్ ఇదే కళ్ళు ఇంకోటి అంటున్నాడు. వాడి వల్ల నీకేదైనా ప్రమాదం అని మీ నాన్న భయం, అందుకే నీ పెళ్లి చేసి అమెరికా పంపించానని చూస్తున్నాడు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మీ నాన్న చెప్పకుండా చాలా మర్డర్లు చేశాడు, చెప్పకుండా చాలా కుటుంబాలు రోడ్డును పడేశాడు. ఆయన చెప్పి చేస్తుంది ఇది ఒక్కటే, నువ్వు కాదన్నావు అనుకో, ఆయన చెప్పకుండా చాలా చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. తప్పు నాయనా, దేవుణ్ణి ఇంగ్లీష్ లో పలకరించకూడదు. విష్ చేసింది మిమ్మల్నే సార్. అలాగా చెప్పు నాయనా, అభిషేకమా స్తోత్రమా? నేను ఒక అమ్మాయికి అబద్ధం చెప్పి చాలా బాధ పెట్టాను, దానికి ఏం చేయాలి? అభిషేకమా స్తోత్రమా? అంటే దేవుణ్ణి నిన్ను క్షమించాలి అంతే కదా. అంటే అమ్మాయి క్షమిస్తే దేవుడు కూడా క్షమించేసినట్టే. ఏ అమ్మాయి? మీనాక్షి, మీనుడాలి. సారీ అండి, అదేంటండి తప్పు చేసినందుకు యాగం కూడా చేస్తానని చెప్పాను కదా. నువ్వు వస్తావని తెలిసి గుడికి వచ్చేదాన్ని కాదు, నీ మొహం నాకు చూపించుకో. బ్లడీ చీట్. మొహం చూపించకూడదంట మొహం. నన్ను ఇది ఫోన్ చేసిందండి, అది ఇంగ్లీష్ లో కుమ్మింది, ఇప్పుడు ఇది బాంబులతో కుమ్ముద్దేమో. అమ్మో మంజు మంజు మంజు, నువ్వే నాకు ఫోన్ చేసావంటే నువ్వు నన్ను క్షమించేసినట్టే అవునా? హలో, నేను ఎందుకు ఫోన్ చేశానో తెలుసా? ముందు నువ్వు నన్ను క్షమించావని చెప్పు, నువ్వేం చెప్పిన వెంట. ఎక్కడున్నావు? గుళ్ళో. ఏ, ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పు, నీ ఒకటి అడుగుతా, చేస్తావుగా? చేస్తాను. వెనక్కి వెళ్ళవుగా? వెళ్ళను. నేను చేసిన తప్పకి నువ్వేం అడిగినా చేస్తాను. చెప్పారు చేపలు అయ్యగారు రుచి చూస్తారని. తీసుకెళ్ళు. అయ్యా మసాలా ఎక్కువైంది, ఈ శుభకార్యం అయ్యేంత వరకు ఈ వంటబ్బుని ఇటువైపు రావద్దని చెప్పండి, కొందరు టెంప్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లగ్న పత్రిక చదువుతాను. Oh!
నేను నిశ్చితార్థం చెడగొట్టడానికి రాలేదు. ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. ఐ జస్ట్ వాంట్ 2 మినిట్స్. జస్ట్ 2 మినిట్స్. రే మిసాలో, ఆ కొంబు రెడీరా. ఈబే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద దుంచు. థ్యాంక్స్ అంకుల్. నేను కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నాను కదా, నేను అంతే. నచ్చితే నవ్వుకోండి, నచ్చకపోయినా కూడా నవ్వుకోండి. కూల్ కూల్. వన్స్ అపాన్ అ టైమ్, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో, పెళ్ళిళ్ళు ఎలా జరిగేవి కావు. ఇలా నా కూతురు పెళ్ళని చెప్పి స్వయంవరం ప్రకటించేవారు. జనాలు కూడా లేకొచ్చేవారు. కానీ ఆ పెళ్లి కొడుకున్న ప్లేస్లో మాత్రం చాలా మంది యువరాజు పక్క పక్కనే నుంచినేవారు. నువ్వే యువరాజు అయితే ఇది ఉండాలి. థ్యాంక్ యూ యువరాజు. అప్పుడు స్వయంవరంకి వచ్చిన యువరాజులందరికీ ఒక చిన్న టెస్ట్ పెట్టేవారు. ఏం టెస్ట్? తెలుసు రావయ్యా, నువ్వు ఆ కత్తానికి విసురుతావు, ఆయన దాంతో ఆ కాయను కొట్టాలి. ఎస్, నువ్వు యువరాజు అయితే ఆ కాయను కొట్టు. కత్తి కాయ ఆట. వీడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, వేసేరా. చిచ్చి గురి తప్పిందయ్యా, ఇప్పుడు నీది తరణం. వెయ్, నెత్తి మీద పెట్టుకో. వీయంకులిద్దరికి చెరువ ముక్క, కుర్రాడు కత్తంత లేడు గాని కత్తిలాగున్నాడు. కరెక్ట్. ఆ రోజుల్లో తన కూతురు కళ్ళు కత్తిలాంటి ఒక వీరుడు కోసం వెతకాలని ఎదురు చూసిన ఒక తండ్రి, ఈ రోజుల్లో తన కూతురు మనసులో ఉన్న ప్రేమికుడు ఎవడాని వెతికి పట్టుకోవాలి. అలా వెతికితే మంజు మనసులో నేను, నా మనసులో మంజు కనపడతాం. పుష్పాభిషేకం. ప్రేమ అనేది బలవంతంగా పుట్టదో, బలవంతంగా చావదు కూడా. నేను ఎంత చెప్పినా మీ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేద్దాం అనుకుంటే అది మీ ఇష్టం. అయ్యా, నాకే గనక ఒక కూతురుంటే ఈ సాఫ్ట్వేర్ గాడికి ఇవ్వను, ఆ హార్డ్వేర్కి ఇస్తాను. బావా, వాడి ఫుల్ డీటెయిల్స్ కావాలి. నువ్వేంట్రా అక్కడ? నువ్వు బాగానే ఉన్నావు కదా? ఏం కాలేదు కానీ, అంబులెన్స్ ఏంటి ఇక్కడ? వాళ్ళు నిన్ను మేడం నుంచి తీసుకురాస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వేంటరా ఇంత ఫ్రెష్గా ఉన్నావు? ఆ బొట్టు ఏంటి? అసలు ఆన్ ఏం జరిగింది? ఒక పని అయిందిరా, వస్తా. ఎక్కడికి? ఇంకో పని అందిరా. అయ్యి బాబు, ఏంటి అది? తర్వాత చెప్తా. ఒరే, నేను కూడా వస్తాను, నాకరా. సార్, నా పేమెంట్. అదేంటి అడిగాను? దెబ్బలు తోలితేమో అని రమ్మన్నాను. తగలేదు కదా, పేషెంట్ లేకుండా పేమెంట్ అంటే? ఓహో, పేషెంట్ కావాలా నీకు? ఓకేనా? ఎవడైనా ఇంత చిన్న దెబ్బకి అంబులెన్స్ ఎక్కుతాడా? అటు ఇది చాలా ప్రమాదకరమైన సంఘటన. వాడికి మన ఆఫీసులోనే ఎవరో హెల్ప్ చేశారు. ఎవరి ఐడి నుంచి ఈ మెసేజ్ పాస్ అయింది చెప్పండి. ఏ విధం ఐడి నుంచి? నేను రూహి తప్ప, సారీ, నేను మీను తప్ప. అందరూ బయటికి వెళ్ళండి. కమాన్ ఎవరిబడి, గో అవుట్. నేను ఇటువంటి వ్యధవ పని చేశారంటే నువ్వు నమ్ముతావమ్మా? లేదండి. అమ్మయ్యా, వాడి సంగతి నేను చూస్తాను.
వాడు ఒక ఏ క్లాస్ వెతవ, నేను ఒక బి క్లాస్ ఐడియా వేసి వాడిని సి క్లాస్ జైల్లో వేస్తా. వెళ్ళమ్మా వెళ్ళు, వెళ్ళమ్మా నేను చూసుకుంటా కానీ వెళ్ళు నీకెందుకు? ఊరి మహామంత్రి కూడా మీ ఇంట్లో కూర్చొని నా ఐడి నుంచి ఎలా మెసేజ్ ఇచ్చావరా? వీళ్ళన్నయ్య ఉదరికి ఫోన్ చేస్తా. బాబాయ్ బాబాయ్ ఎక్కడి నుంచి? బాబాయ్ ఎక్కడి నుంచి? నువ్వు ఎక్కడి నుంచి బాబాయ్? అంత కంగారు పడతాయండి బాబాయ్. నా ఎదురుగా నాటే మీద కూర్చుంటావా? ఎంత ధైర్యం నీకు? నీ ఒళ్ళో కూర్చున్నా మీ వదిలికి ఫోన్ చేస్తా. నేను పిన్ని ఫోన్ చేస్తా. పిన్నికి ఎందుకు? వదినికి ఎందుకు? మా ఆఫీస్ కు వచ్చి మినుతో లవ్ గేమ్ ఆడుతున్నావు చెప్తా. నువ్వు బలకంత పెన్సిల్ గేమ్ ఆడుతున్నావు నేను చెప్తా. అవ్వా ఎక్కడో లైన్ తప్పావరా నువ్వు. ఆ రోజున ఆ అమ్మాయి ఇక్కడ కూర్చొని వెతికింది పెన్సిల్ అమ్మా. ఆ విషయం పెన్సిల్ అమ్మాయితో చెప్పించమ్మా. ఇదిగో వస్తుందిగా చెప్పిస్తారు. ఇదిగో రూహి, ఆ రోజు నీ అబ్బాయి వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ కూర్చుని వెతికింది పెన్సిలే కదా? కాదండి. కాదా? మరే వెతిక. ఆ అబ్బాయి ముందు ఎలా చెప్పమంటారు? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? కాపురాల పోతే తెలుసా? సాక్షిని భయపెట్టకూడదు. ఆ నువ్వు మాత్రం కొత్త మీద పెన్సిల్ పెట్టి చెప్పించొచ్చు. ఏ పెన్సిల్? పిన్ని గారి నెంబర్ ఉందా నీ దగ్గర? సర్ ఫోన్ లో డెవిల్ అండ్ ఫీడ్ చేసి ఉంటుంది. డెవిల్? ఇది కూడా చెప్తా. ఇది మాత్రం కరెక్ట్ గా పట్టుకుంటావు. పోయి కండి. హలో డెవిల్ గారు ఉన్నారండి? డెవిల్ ఇంకా నయం. పోయి నీకు దండం పెడతానరా. ఇప్పుడు ఈ క్షుద్ర ప్రయోగం నా మీద ఎందుకు చేశావో చెప్పి ఆక్రమంలోనే నేనేం చెయ్యాలో కూడా చెప్పవా? ఓహో సింతేనా, ఇంకా నువ్వు ఎక్కడ నా ఆఫీస్ రాసిమంటావు? నేను కంగారు పడ్డాను. ఏదో రూహి ఒక పని చేసి పెడతా. ఇది చాలా అర్జెంట్ ఫైల్ అంట, సార్ ఫినిష్ చేసి వెళ్ళమన్నారు. ఓకే. సెక్యూరిటీ. ఏమైపోయారు? ఎవరు లేరా? క్షమించేసాను చెప్పేసి ఇక్కడదాకా వచ్చేవాడిని కాదు కదా? క్షమిస్తే వెళ్తావా? అది గుళ్ళో, ఇక్కడ కాదు. అక్కడికి భక్తితో వచ్చా, ఇక్కడికి బీర్ కొట్టొచ్చా. దాన్ని చెరిపేద్దామని మెట్రో రైల్ ఎక్కాను. మంచుని లవ్ లో పడేసి అమెరికా చెక్కేద్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వు కనపడ్డావు, మ్యాటర్ క్లోజ్. అవును మీను, మనిద్దరు ఫస్ట్ టైం కలిసామే ట్రైన్లో. అదే నువ్వు నా పక్కన కూర్చొని ఫైల్ మర్చిపోయావు, నేను ఆఫీస్కి తీసుకొచ్చి వచ్చాను. అప్పుడు నువ్వు ఆనందం తట్టుకోలేక బోర్ని వెలిపించేసి నన్ను గట్టిగా హత్తుకున్నావు, గుర్తుందా? అంత ఆనందం పొంగిపోతే బాబు అని పిలిచి థ్యాంక్ యూ చెప్పచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, ఆ ఇంగ్లీష్ వాళ్ళు వెళ్తూ వదిలేసిన మాటలో ఏదో ఒకటి చెప్పచ్చు. కానీ ఎందుకే నన్ను అంత గట్టిగా పాటేసుకున్నావు? అక్కడ పెట్టావే స్పాట్. ఏమేమి మర్డర్ స్పాట్ పెడతారు కదా, నువ్వేంటి లవ్కి స్పాట్ పెట్టావు? ఆ రోజు నుంచి అమెరికా ఎగిరిపోయింది, మంజు మునిగిపోయింది, క్రిష్ గడ్ క్రాష్ అయిపోయాడు. అరే పడుకున్న నువ్వే, నిద్ర లేచినా నువ్వే, చీకట్లో నువ్వే, వెలుతురులో నువ్వే, ట్రైన్ ఎక్కినా నువ్వే, ట్రైన్ దిగినా నువ్వే, పిజ్జా తిన్నా నువ్వే, చాయ్ తాగిన నువ్వే, ఆఖరి కింద కొట్టిన బీర్లో కూడా నువ్వే నువ్వే నువ్వే. సింపుల్గా చెప్పాలంటే జనరల్గా పుస్తకాల్లో రాస్తూ ఉంటారే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని, అలా నా లైఫ్ని రెండు పార్ట్స్ చేస్తే బిఫోర్ హగ్గింగ్ ఒకటి, ఆఫ్టర్ హగ్గింగ్ ఒకటి. హక్ చేసుకున్నంత మాత్రాన లవ్ పుడుతుందా? పుట్టదా? లోపల ఏమైనా ఫీలింగ్ కలిగిందా? కొంచెం కూడా? అరే నువ్వు కూడా అలాగే అబద్ధాలు ఆడేస్తున్నా. లేదు లేదు లేదు. అయితే నేను నిజంగానే వేసుకోలేను దేవుడా.
ఏంటి వినపట్లేదా? ఉండి వస్తున్నా. హలో బాస్, ఇప్పుడు వినపడుతుందా? ఎందుకు బాస్ నన్ను పుట్టించావు? సన్నాసికి సింబల్లా, యాదవ్ కెంబలంలా. చదువు రాలేదంటే అది నా తప్పు, ఉద్యోగం రాలేదంటే అది నా తప్పు, కానీ అమ్మాయికి నా మీద ప్రేమ కలగలేదంటే అది నీ తప్పు. ఈ మ్యాటర్ ఏంటో డైరెక్ట్ నీతో తెలుసుకుంటా వస్తున్నా. హలో మేడం, ఈ ప్రపంచంలో దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో, కానీ ప్రేమకు మాత్రం ఉండదు. ఎందుకంటే అది మనం చంపితే కానీ చావదు. అందుకైనా ప్రేమను చంపుకోలేక నేనే చచ్చిపోతున్నా. చివరాఖరికి ఒక చిన్న హెల్ప్ చేస్తావా? 1, 2, 3 చెప్పు, దూకేస్తా. చెప్పు. చూసావా, నువ్వు కౌంటింగ్ స్టార్ట్ చేయపోయినా దేవుడు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు. బాయ్. నువ్వేంటి తలకిందులుగా ఉన్నావు? నరకంలో అందరూ ఇలాగే ఉంటారా? కనుగొన్నా కనుగొన్నా నిజమేనని కనుగొన్నా. విరహాలే కరిగినుగా, హృదయాలే కలిసినుగా, నిసికాస్తా శశిలా మారెనుగా. నిజమొకటి ఉన్నదిగా, నిలకడగా తెలిసినుగా, తెలిసాకే మనసును పరిచాగా. చొరబాటే జరిపాగా, నీ ఎదనే దోచాగా, ఆపై నీ ప్రేమతో మారాగా. బిగితో గిలి ఇచ్చేసా, మగ జివ్వున లాగేశా, నీ తప్పులు నేను ఉన్నాగా. కాలం మరి వడి వడిగా, ఆవులనే కదిపెనుగా, మనతో ఆటాడి ఓడెనుగా. Take me away, take me away.
మేఘం ఒరిమెనుగా తన మౌనం వీడెనుగా చడివానై నాపై జాడెనుగా చిలనూపే అనుకున్నా కోపంతో పొరపడిన చిలలోపలి శిల్పం చూస్తున్నా అనురిచ్చం పరుగిడినా నీ కోసమే నిలబడినా నీ కళ్ళలపై దిని అవుతున్నా అదిగో మొమ్మరిచ్చుడు రాత్రంతా ఇంటికి రాలా. ఇదిగో ఇప్పుడే తగలడ్డట్టున్నాడు. నేను మళ్ళీ చేస్తా. కృష్ణకాంత్ ఇల్లిదేనా? ఇదే కానీ ఇంట్లో లేడుగా బావా. మా వాడు ఏదన్నా చేసుండాడా? అతను చెయ్యాల్సింది చేసినాడు. మేము చెయ్యాల్సింది చేయడానికి వచ్చినా. నువ్వు మామూలుడు కాదురా. నిన్న ఐ హేట్ యూ అని అమ్మాయి చేత ఈ రోజు ఐ లవ్ యూ అని చెప్పించావు. ఓవర్ నైట్ లో ఎన్ని స్టెప్లు ఎక్కేసావురా? ఇంకా మిగిలిందా సెవెన్ స్టెప్స్? ఏరా ప్రేమ మీనుతోనే పెళ్లి మీనుతోనే మూడు బుళ్ళట్టు వేయించుకుంటే మీ మరిదితోనే అని చెప్పిద్దాం నా కూతురు. అయ్యో నీ వాడు చేసిన పనికి మామూలుగా అయితే కాలో చేయో తీసేసేవాడు మా బావ తన పద్ధతిలో. కూతురు కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మీ ఇంటిని ఎత్తుకుంటూ వచ్చాడు. వేల కోట్లు ఆస్తున్నా. కూర్చోమా కూర్చో. బావా నిశ్చితార్థం రోజు పెళ్ళిళ్ళని ఎంత పెడతా? 100 కోట్లు. కూర్చోమా. పెళ్లి రోజు ఇంకో 500 కోట్లు ఇస్తాడు. డెలివరీ టైం అనుకుంటా నువ్వు వినాల్సిన శానం ఉన్నాయి. అట్టాకి నుంచురండమ్మా. మీ ఆయన కూడా ఉంటే మిగతా విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. లోనుండాడు. నేను వెళ్ళి తోసుకొస్తా. మీరుండండి. తోసుకొస్తానంటుంది? నీ తమ్ముడికి ఇంత పెద్ద సంబంధం వస్తే నువ్వు దండం పెట్టే పరిస్థితుల్లో లేవు. ఏం చేయాలో ఏదో. యాక్సిడెంట్ లో కాలు చెయ్యి నోరు అన్ని పడిపోయేలా లోపలికి తీసుకుపోతా? కొంప ముంచేలా ఉండవే. నిన్న అనవసరంగా తొలకపోయాను కదయ్యా. రండి రండి. అది అక్కడ ఏందమ్మా ఇవన్నీ? మా బావగారు మీకు ఇచ్చిన గిఫ్ట్లు. వస్తానమ్మా, తొందరలో కబురు చేస్తాను. ముహూర్తాలు పెట్టుకుందాం. అల్లుడు గారు వస్తే వచ్చి వెళ్ళానని చెప్పు. నమస్తే అండి. అంకుల్ గారండి, మా నెల్లూరు సైడు నిశ్చితార్థానికి ముందు వదిలికి వడ్డాడం పెడతారండి. సంచి రండి అయ్యానమ్మ, పెట్టుకు. ఇది మన ఇల్లు కదా, పద వదిన. మరిది గారు రండి. ఇంకో రెండు చేతులు, ఇంకో రెండు మెళ్ళు ఉంటే ఇవన్నీ వేసుకోవాలా? బాగున్నానా? కడుపుతో ఉన్న చంద్రముఖిలో ఉన్నావు అక్క. ఈ నగలో ఈ డబ్బు ఈ సామాను ఇవన్నీ ఏంటి? లాటర్ కింద తగిలిందా? ఎంత? 1000 కోట్లు. అట్నే ఉండు అట్నే ఉండు అట్నే ఉండు. ఇదిగో స్వీట్ ఇష్టం కదా, తింటా ఉండే. మరిది గారు రండి, కొత్త సోఫా కూకోండి. ఇదంతా చూస్తున్నా చాలా కన్ఫ్యూజన్ ఉంది అక్క. యా మరి నేను కన్ఫ్యూజ్ అవ్వబళ్ళా? ఎంపీ గారు వచ్చి మరిది గారికి పిల్లని ఇస్తారంటే. ఎంపీ గారు వదిన? అబ్బా ఎంపీ సింహాచలం గారు తెలవదు. వాళ్ళ అమ్మాయి తో లవ్వింగ్ తెలవదు. నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పింది తెలవదు. ఆయన వచ్చిల్లారా? ఇవన్నీ ఇచ్చెళ్ళారు కూడా, అందుకే సంబంధం ఖాయం చేసి ఉండ. హలో. హే, మీ గురించి ఆలోచిస్తుంటే నువ్వే ఫోన్ చేసావు. నేను పంపించిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి? హే, నేను ఐటమ్ లా కనిపిస్తానా? నేను ఇక్కడ కూల్ వాటర్ లో ఉన్నాను. నువ్వేంటి హాట్ హాట్ గా ఉన్నావు? ఏయ్ డైవర్ట్ చేయమాకు. ఒక్కటి అడుగుతాను, స్ట్రైట్ గా చెప్పు. మొన్న నువ్వు నాకు ఫోన్ చేసి ఏమని అడిగావు?
నాకిష్టం లేని పెళ్లి జరుగుతోంది, మా ఇంటికి వచ్చి చెడగొట్టమని అడిగా. కాదు కాదు, ఇంకా చెప్పావు. ఏముంది, నన్ను ప్రేమిస్తున్నానని మా నాన్న ముందు చెప్పమన్నా. అది నిజం కాదు కదా. మరి నా ప్రేమ కూడా అబద్ధం కాదు కదా. చూడు మంజు, నేను చూడటం కాదు, నువ్వు ఇప్పుడు నన్ను ఇలా చూస్తే. మంజు ప్లీజ్ కమ్ టు రియాలిటీ, నేను నిన్ను ప్రేమించట్లేదు. అది తెలిసి కూడా మీ నాన్నని మా ఇంటికి ఎందుకు పంపించావు? ఓకే, రియాలిటీకి రమ్మన్నావు కదా, వస్తా. నన్ను లవ్ లోకి దింపింది నువ్వు, దిగిపోయా. మంజు నీకు 48 అవర్స్ టైం ఇస్తున్నా, ఆలోచించుకో. లేదంటే మా ఫ్యామిలీకి ఒక ట్రెడిషన్ ఉంది, మా నాన్న అయితే చంపేస్తానంటాడు, మా అమ్మ అయితే చంపిస్తానంటుంది, నేనైతే చేస్తానంటాను. నువ్వు నువ్వు అంటే. హలో మంజు. ఏంట్రా, ఏమైంది? ఇరికించేసిందిరా, దీంతో కదరా డైరెక్ట్ గా బాబుతో మాట్లాడాలి. దారులన్నీ మూసుకుపోయినాయి, నేనే గెలిచాను సార్. సార్ సార్ సార్, మీరు ఇచ్చిన మాట ప్రకారం నేను గెలిస్తే నేను వెళ్ళిపోవచ్చు అన్నారు కదా, నేను వెళ్ళిపోతున్నాను సార్. వెయిట్, నీ గేమ్ నాది, నా గేమ్ నీది, ప్లే. ఫోన్, ఏ ఫోన్ తీయవయ్యా. హలో సాబ్ కా ఫోన్ దే. మీకే ఫోన్, సాబ్ కా ఫోన్ దే అన్నాడు. హలో, ముబారకో సాబ్. క్యా రే, మీరు మినిస్టర్ కాబోతున్నారు సాబ్. యా, నేను నిజమే చెప్తున్నాను, మీరు మినిస్టర్ కాబోతున్నారు సాబ్. ఆ పిల్ల దొరికిందిట్రా? అవును సాబ్, అది ఒక హాస్టల్లో ఉంది, ఒక గంటలో దాన్ని మీ కళ్ళ ముందు ఉంచుతాను సాబ్. ఒక గంటలోనా? అరే ఒక గంటలో ఏం జరుగుతుందిరా? అరే ఒక గంటలో నీ తమ్ముడు మినిస్టర్ అవ్వబోతున్నాడు అక్క. నిజంగా? అందరికి వెళ్ళి స్వీట్ పంచుతా. పట్టుకో, మే శివాజీ షిండే, భగవాన్ కి ప్రతి సపత్లే తాహుం కి శాసన ద్వారా నిర్మిత్. హలో 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 మీను, ఏ మీను, ఎవరు మీను? హలో, చెప్పు. ఫూలయ్యారా, మీ మీను నాలుగు రోజులు మీరు టెన్షన్ పెట్టారు, మేము మిమ్మల్ని సర్ప్రైజ్ చేశాం. క్రిష్ కోపమా?
కొడుకులు వదిలేరు దిగు దిగు కట్ట మైసమ్మ మీద ఎవరాళ్ళు నిన్నే వాట్ కావాలి ఇప్పుడే చెప్పేవాళ్ళు తెలీదు తెలీదంటావేంటి ఎవరిని చేసి చేస్తున్నారు వాళ్ళు తెలీదు క్రిష్ నిజంగా తెలీదు తెలీదు ఈ ఏదో ఎక్కడ ఉన్నాడో వింటో ఇంతక మనల్ని చేసి చేసిన వాళ్ళ తలకేమో అంతకంటే డేంజరస్ మా వదిన వదిన ఈ అమ్మాయి నువ్వేం చెప్పాళ్ళా మా నెల్లూరులో ఇట లగ్గానికి ముందే పగ్గాలు వేసుకుని కట్టుకోబోయే పిల్లతో తిరగరబ్బా మర్దిగారు ఆ కన్ను ముక్కు తీరు చూస్తుంటే అచ్చవాళ్ళ నాయన నోటం చూడబడ్డట్టుండది ఈ పిల్లవరో నాకు తెలియదు అనుకుంటున్నా మన ఎంపీ సింహజలం గారు అమ్మాయి కాదు బొమ్మలాగుంది పడుపు నీకు చెల్చేవా దా మా ఉదయం సంగతి తర్వాత చెప్తాను ఇప్పుడు తన ఏడిగిన సరే ఓకే చెప్పాయి నాకు కాదు ఆవిడకి బాగుండదా మరి ఇదో ఇవన్నీ మీ నాయన ఇచ్చిండాడు మరే మా నెల్లూరులో పెళ్లి కాకుండా పిల్లని అత్తారింట్లోకి రానియ్యం మా మరి తొత్తర పెడతా ఉండాడుగా ఒక తూరు మా ఫ్లాట్ లో అడుగు పెడదు ఎన్ని మద్దు గారు ఆ పిల్ల ఓకే అంటే గోకుతారేందే ఇగో ఇంటి ముందుకు వచ్చిన పిల్లని ఇంటో తోలకపోకపోతే రేపొద్దు నాళ్ళ నాయన ఏమనుకుంటాడు కదమ్మి ఏందట చూస్తండా దా ఎవరు అనుకుంటున్నా ఎంపీ గారు అమ్మాయి కదా దండం పెట్టు ఎంపీ గారు అమ్మాయికి నమస్కారం అండి దా అమ్మి కుడికాయలు లోపలికి పెట్టిరా అమ్మి నువ్వు వట్ట నడిసొత్తా ఉంటే కోటి రూపాయల నోట్ల కట్టలు నడిసొత్తన్నట్టుంది అదిగో ఆ ప్లాస్మా టీవీ ఈ ఫ్రిడ్జ్ ఆ ఎన్ని సామాను సోఫా ఎన్ని మీ నాయన ఇచ్చిండాడు మొదటిసారి మా ఇంట్లో కడుగు పెట్టుంటివే స్వీట్ తీసుకొస్తానుండు ఏం జరుగుతుంది అక్కడ నాకు అర్థం కావట్లేదు చెప్పరు లేడీస్ ఫస్ట్ మా ఉదనాలది నెల్లూరు గూడూరు దగ్గర మేకప్ మిల్స్ లో వాళ్ళ పేరెంట్స్ బోల్డ్ డబ్బులు పోయేసరికి ఐపీ పెట్టారు సో అప్పటి నుంచి మా ఉదయం బ్రెయిన్ లో అప్పుడు అప్రచిత్రాలు చల్తా ఉంటది అదేందమ్మే కాకి పోయిన తింటే తిన్నా మునల్లూరులో అయితే పలికిడు పలికిడు తింటాం మీ నాయన తెచ్చిందే తిను ఇంటి దగ్గర నేను పలికిడు తినే వచ్చానండి సర్లే అమ్మే మీ నాయన బంగారు నగలు ఎండి పళ్ళాలు ఎన్నో పంపినాడు చూద్దు కదా అవన్నీ నేను కొంటేనే మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చారు నువ్వు మస్క అయితే ఇది మస్కియా పోనీ చీరలన్న చూపిస్తారా అమ్మే దా 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 దా
वेरी वेरी बैड जॉब, बहुत गलत किया तुम लोगों ने। ए डॉक्टर सर, నాకు రోజుకి ఎన్ని యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు చేస్తున్నావు? అంటే మీకు రెండిస్తేనే కళ్ళు తేలేస్తున్నారు సార్. ఒకేసారి పచ్చేస్తే తేలేసిన కళ్ళు మూసేస్తారు సార్. అయితే ఈడికి పది, ఈడికి పది, ఈడికి పది. చెయ్యి. వీళ్ళకి పది సూత్రం ఎందుకు భయ్యా? టైం వేస్ట్ ఎరా. నా తమ్ముడు నీకు ఎంత మంచి క్లూ ఇచ్చినాడు, నువ్వు వదిలేసి వచ్చినావు పిల్ల, దాని తాత కన్నల్ సుబ్బారావు పెన్షన్ ఏ అడ్రస్ వెళ్తుందో తెలుసుకోమన్నాడు. నువ్వు చక్కగా తెలుసుకొని హాస్టల్లో ఉందని కనుక్కొని దాన్ని ఒక గంటలో తీసుకొస్తానని ఫోన్ కూడా చేసినావు ఏదిరా? నువ్వు ఆ పిల్లను తల్లిని తీసుకొని వచ్చుంటే ఈ పాటికి నా తమ్ముడు మినిస్టర్ అయ్యి ఉండేవాడు కదరా సార్. వీడు ఇంకా బతికే ఉన్నాడు సార్, హాస్పిటల్కి తీసుకెళ్దామా సార్? హాస్పిటల్కి తీసుకెళ్తాడంట. బంట్లు సరిగ్గా పనిచేయలేనప్పుడు రాజే బరిలోకి దిగుతాడు. ఆ పిల్లని నేనే పట్టుకుంటా. ఈ లోగాన్ని చేతులకి గాజులు తొడుక్కుని కూర్చో. ఇన్ని నగలు నాకు బాగోవండి, వద్దండి. ఇంకా అండి ఏందమ్మే, మనం చుట్టాలం అయిపోవాలా అక్కా? బిలుయే ఇది ఒక్కటే. హాయ్ బాబోయ్, అర్జెంట్గా ఈ అమ్మాయిని ఎక్కడికైనా పంపించారా? బస్తాలో బాంబు తీసుకొచ్చి పిస్తాలో పెట్టుకున్నట్టుంది, ఏ టైంలో పేలుతో తెలియట్లేదు. ఎక్కడికి తీసుకెళ్ళమంటారా? నీకు తెలీదా? యో ఎట్టా ఉంది పిల్ల? నగల షాపులో డిస్ప్లే బొమ్మలా ఉంది. వదిన వాళ్ళ నాన్న పాపం వెయిట్ చేస్తూ ఉంటారు, నేను డ్రాప్ చేసి చేస్తాను. అంటి గారు మీరుండండి, నువ్వు రామ్మి. యో ఎవరనుకున్నా మరింటికి కాబోయే కాడలో. మా అన్నయ్య గుళ్ళు కలిసావు కదా, ఏందమ్మే అట్ట చెత్త, కాలికి దండం పెట్టు. బాబు గారు ఓకే బాగుంది బాగుంది. ఇంకా పద, ఇంకా పద. ఏంటన్నయ్య? ఓ ఆ అమ్మాయితో పెళ్ళి అనుకుంటే ఈ అమ్మాయిని తీసుకొచ్చాడు ఏంటి అనుకుంటున్నావా? నేను ప్రేమించింది, పెళ్లి చేసుకుపోయేది మీనూనే. ఏంటన్నయ్య, ఏంటి ఏం కావాలి? అది తీసుకెళ్ళమంటావా? ఎటు ఎటన్నయ్య? క్యాలెండర్ చూపిస్తున్నాడేంట్రా, అంటే అందులో అంకెల్ని బట్టి ఏదైనా చెప్తాడేమో. ఎంపీ సింహాచలం. ఓహో, ఎంపీ సింహాచలానికి ఓటేయాలా? అమ్మా ఎంపీ సింహాచలం ఏంటి? ఎంపీ సింహాచలం వల్ల మన మీనుకు డేంజర్ ఉందా? అంత పెద్ద మనిషి మన మీను కోసం ఎందుకు? అంటే ఇందాక మీనుని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంపీ సింహాచలం మనుషులే ఉంటారా? ఒక ఫ్యాక్షనిస్ట్ కి మీనుతో పని ఏంటి? ఏంది బావా టెన్షన్? ఆ షిండీగాడికి బాంబులతో స్వాగతం చెప్పిన, ఏపీని వదిలిపెట్టి పొమ్మని వార్నింగ్ ఇచ్చిన, అయినా ఆడు మహారాష్ట్ర పోలేదు, ఢిల్లీలోనే లేడు. వాడు ఇక్కడే ఉన్నాడని డౌటా? వాడికి అంత ధైర్యం లేదు బావా. మినిస్టర్ పదవి కోసం నేనంత స్ట్రాంగ్ గా ఉన్నాను, వాడు అంతే పట్టుదలగా ఉన్నాడు. ఆ పిల్లవాడికి దొరికితే వాడు నాతో ఆడుకుంటాడు. రే నీకొకటి అర్థమైందలేదు కానీ నాకు మాత్రం ఒక విషయం అర్థమైందిరా. ఏంటిది? మీను కోసం వీడొక్కడే కాదు, షిండి అనే వాడు కూడా వెతుకుతున్నాడు. రే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అన్ని అవసరమా? అర్జెంట్గా మీను తీసుకుని ఎక్కడికైనా పారిపోరా ప్లీజ్ రా. నేను డ్రైవ్ చేసుకున్నాం దీంతో చెప్పకరా, అక్కడే చూస్తోంది. అమ్మాయి గారి పెళ్ళని
తలా ఒక పెగ్గేసామన్నా. సరే సరే వెళ్ళి చూడండి ఏమైందో. అరే పదండ్రా, ఇది మన కుక్కలా ఉంది. సలేతుందేమో దొప్పుడు కప్పుకుని పడుకుంది. కుక్క దొప్పుడు కప్పుకుంటుందా? ఎవడో వచ్చి ఉంటాడు. మనం వచ్చిన ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్ రా. ఇది ఆల్రెడీ జంప్. ఇడెక్కడున్నాడో ఫోన్ చేద్దాం. అతను నా ఫ్రెండ్, నాతో పాటు వచ్చాడు. నీకు 48 అవర్స్ టైం ఇస్తే ముందే వచ్చేసావు. నీకు బాగా తొందర ఎక్కువే. మే హూ అంగారా తూ కోమల్ కలి కలి క్యూ తూ ముఝే ప్యార్ కర్నే కెలీ. ప్లీజ్ మో ప్లీజ్ ముసిఫా ముసిఫా. వాహ్ క్యా ఫిగర్ హే. आसमान पे तारे गुच्चे गुच्चे, अंगूर के दाने कच्चे कच्चे. पर्दा है पर्दा है पर्दा है पर्दा है पर्दा है. నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నా వెంట్రా. ఈ మామయ్య విస్కీలో నన్ను పుస్కీలో నన్ను చేసుకుంటాడు. డాడీ నాది ఒక కోరిక చెప్పమ్మా. ఈ పెళ్ళయ్యేదాకా మీ అల్లుడు ఇల్లు దాటి వెళ్ళకూడదు. అట్టాగే అమ్మా. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాడు. తాగిపడిపోతే ఎస్కేప్ అయిపోవచ్చు అనమాట. బ్యాకింగ్ ఏముందమ్మా? గైస్ मेरी जान तुम्हारा मस्का, तेरे जान हमारा मस्का, दिल दे नजारा मस्का. पाकिटा तेरे तुमका ही वस्ता वस्ता वस्ता, कन्ने सुख ले रबर जैसा जैसा जैसा, कंटी चुप तो एक्सरे तीस्ता ంది ఇంకేముంది అప్పు బాటం నీ ముందుంది అంద చందం కొంచెం కొంచెం కొసరి కొరికేయరా.
చేతులలో నైఫ్ గుచ్చ నవనాడులలో తల్లు మంది నా గుండెల్లో ఎలా తప్పు తప్పు బిగి గౌకిట్లో చేసుకోర చరి చీకట్లో దాచుకుంటా నిన్ను నా ఒంట్లో ఇలా మంచు లాంటి మదిలోన మట్ట రేగే మెహబూబా దేహమంతా రగిలే తడిపై నువ్వై చడివానా చందమామి నీ ముందుంది సంధికొస్తే నీ దాతుంది రాజుకొచ్చి రక్కి రక్కి జగడమే చెయ్యరా ఆజా తెరే చాన్ తుమారా లేచా మేరీ చాన్ తుమారా దే దే దిల్ దే నజారా ఆజా యే 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 Well, on the real, we do a bit in the club getting all the groupie Lil Wayne on the groupie hunt You got that look on your face cause you're looking to escape with that dope boy sitting in that big boy truck with 24s on the wheels adjust to it kicks in the bass మత్తు మందు నీ మాటల్లో రాజహంస నీ నడకల్లో మగ్గ ముచ్చి పడిపోతుంది ఏదా చిక్కుకున్న నీ చూపుల్లో నివురు కప్పిన నిప్పుల్లో రేపు మాపు ఇక వేవిల్లే పదా వెండి మబ్బు నువ్వేగా వేడి పవనం నేనేగా దూసుకొచ్చి ఢీ కొట్టే సాయిదిగో వస్తున్నా చింతకొస్తే వద్దన్నా చెయ్యి వేస్తే కాదన్నా ముందుకొచ్చి ముద్దే ఇస్తే పెదవి కలిపేయనా దాచుకుంది ఇంకేముంది అప్పు పోటం నీ ముందుంది అంద చందం కొంచెం కొంచెం కొసిరి కొరికేయరా ఏందమ్మే ఏం నుంచున్నా మర్ది గారి కోసం చూస్తున్నా ఆయన వస్తారులే గాని నువ్వు కూతన్న నిందు గాని దామ్మి దా లోనకొచ్చి రే రే ఫోన్ పోతుందిలేరా నాకు కూడా ఇలాంటి కళ వస్తుందిరా డస్ట్ వచ్చాయి హే రెక్స్ యు గాట్ సంథింగ్ ఫర్ మీ Whose phone is this? Krish, ekkada unnav? Raatrantha nee kosam wait chesanu. Hello Krish. Krish, maatladu venti. Krish, yora me? Mardi gara? Edettagi? Hello, Mardi garu. మీరు చేస్తున్న పని ఏం బాగుండ్లా ఇంతకు ముందంటే బాధ్యత లేకుండా ఎట్ట తిరిగిన కుదిరింది గానే ప్రేమించిన పిల్లని ఇంట్లో పెట్టుకుని పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోబోతుంటే ఇట తిరిగితే ఎట్ట చెప్పండి తొందరగా ఇంటికి వచ్చేయండి హలో హలో నన్ను చీట్ చేశాడు మళ్ళీ చేసింది మళ్ళీ అదే చేసింది తన అమ్మీను లవ్ చేస్తున్నాడు I don't want to live. I want to die. అమ్మా మంచు నువ్వు కాదమ్మా వాడు చావాలి బావా అవును నా కూతురు కోరుకుంటుందని పెళ్లికి ముహూర్తం పెట్టించా వాడింకో దానితో రొమాన్స్ చేస్తుంటే వాడిని ప్రాణాలతో బతకనివ్వను చంపేస్తా బావా ఆ అమ్మాయి ఎవరో తెలుసా వీళ్ళని ఎక్కడైనా చూసావా నీ మొదటి పెళ్ళం కూతురు
నీ పదవికే అనుకున్నా. నీ కూతురు ప్రేమకు కూడా అదే అడ్డని అర్థమైంది. ఆ షిండేగాడికి ఆ పిల్ల దొరకముందే చాలు. రోడ్డు విస్తరణలో అడ్డొస్తే నీడనిచ్చే చెట్టునైనా నరికేస్తారు. మంత్రివర్గ విస్తరణలో నా పదవికి అడ్డొస్తే కన్న కూతుర్నైనా నరికేస్తారు. అబ్బే మేమేం చూడలేదండి, మేమేం వెళ్ళలేదండి, మావాడు కూడా ఏమి వెళ్ళలేదండి. మా ఇంటికి దారిటే కదండి. రారా, ఇదే షార్ట్ కట్. మొహమాట ఎక్కువండి మావాడికి, పార్టీ అదరగొట్టేశారు సార్. పెళ్లి రోజు కలుద్దామండి సార్. మావాడు నేను చేయకండి సార్, మీకేం కావాలని నేను చెప్తాను. అమ్మాయి, నేను మీను ఆంటీని, ఒక్కసారి మీనుని పిలుస్తారా? మీనుని పిలవమంటే అలా చూస్తున్నారంటమ్మా, పిలవండి. మీను గురించి మీకు తెలీదా ఆంటీ? ఏమైందమ్మా నా మీనుకి? ఏమైంది నా బంగారానికి? ఏమైంది? అమ్మాయి ఎక్కడ? మీ ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి. బుద్ధుణ్ణి చూపిస్తావేంద్రా? మీరు మాట్లాడితే ఘనత ఎత్తున్నారు కదా. బుద్ధుని చూస్తే బుద్ధు వస్తుందని. అమ్మయ్యా, ఎంత మంచి మాట చెప్పావమ్మా. అవునా ఆంటీ, తను క్రిష్ ఇంట్లో సేఫ్ గా ఉంది, మాకు ఫోన్ కూడా చేసింది. పోలేమ్మా పోలే. అమ్మాయి, ఫోన్ చేసింది అన్నావు కదా, మరి అడ్రస్ ఏమన్నా చెప్పిందా? ఇస్తాను సార్. అమ్మాయి దొరికితే మీరేం చేస్తారు? దాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి మీడియా ముందు నిలబెడతా, వడేదని నాన్నని చెప్పిస్తా. ఒకవేళ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఎదురు చెప్పకపోతే చంపేస్తా. శవానికి డిఎన్ఏ పరీక్షలు చేయించి అది వాడి కూతురేనని నిరూపిస్తా. చెప్పరా రాయ్? చెప్పడరా? ఆడు చెబితే ప్రేమికుడు ఎందుకు అవుతాడు, నేను చెబితే స్నేహితుని ఎందుకు అవుతాను? మీ ఇద్దరి చేత చెప్పించకపోతే నేను ఫ్యాక్షనిస్ట్ ని ఎలా అవుతాను? చెప్తాను, నేను చెప్తాను. అన్నా ఎవరు లేరు? ఏదా పిల్ల? ఎవరు నీ కూతురా? ఏడాడు ఉంది, తీసుకెళ్లిపోయినారుగా. ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? ఏందయ్యా మరిది ఇది? నువ్వే తీసుకురమ్మన్నావు అని చెప్పి ఆ పిల్లోళ్ళ ఫ్రెండ్ వచ్చి తీసుకుపోయిండ్లా. ఫ్రెండా? ఆ పిల్ల అట్టగే కదయ్యా చెప్పింది. దిగు దిగు. క్రిష్ ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? రమ్మను చెప్పు ఇక్కడికి. చెయ్యరా, ఆ పిల్ల ఎక్కడుందో నీకు తెలుసు. చెయ్యి. నాకు నిజంగానే తెలీదు. చెయ్యరా. హలో క్రిష్, క్రిష్ నేను మీనూని. క్రిష్, హలో వినపడుతుందా? క్రిష్, క్రిష్, హలో 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 క్రిష్, క్రిష్ నేను మీనూని. ఎయిర్పోర్ట్ పక్కన టెంపుల్ దగ్గర ఉన్నాను, అర్జెంట్ గా ఇక్కడికి రా. తీసుకెళ్ళి సార్, మీ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. నేను దగ్గర నుండి చూడాలనుకుంటున్నాను. నేను వస్తాను. అరే నాకు తెలుసురా, నేను అలా చెప్తే నువ్వు ఇలా చేస్తావని. అమ్మో ఇక్కడ ఉండకూడదు, మళ్ళీ పిలిచినా పిలుస్తాడు. క్రిష్ వచ్చే లోపల మనం ఒక గేమ్ ఆడదాం. ఈ కన్నికి
ఈ బుల్లెట్ పార్ట్నర్ ఎవరితో ఒక్కరు చావి కోరుకుంటుంది. క్రిష్ వచ్చేసరికి మన ఇద్దరిలో ఒక్కరినే మిగులుస్తుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నావు క్రిష్? నీకు కావాలి, నాకు కావాలి. ఒక వస్తువుని ఇద్దరు కావాలనుకున్నప్పుడు లూజర్ ఎవరో గేమే డిసైడ్ చేస్తుంది. Now the game starts. It's my turn. Manju, please, Undu. భయంగా ఉందా కృషి? నాకు వదిలి, నేను నిన్ను వదిలేస్తా. ఓకేనా? షూట్ మీ. వాట్? షూట్ మీ. బుల్లెట్ నా కోసమే వెయిట్ చేస్తోంది. ఐ లాస్ట్ ది గేమ్. కృష్ణీకి మంజు బుల్లెట్ లేదని నీకు తెలియకుండానే ఈ గేమ్ ఆడాను. నీకు తెలియకుండానే నీ లైఫ్తో ఇద్దరు ఎంపీలు ఇదే గేమ్ ఆడుతున్నారు. అందులో ఒకరు మా నాన్న. అన్ఫార్చునేట్లీ ఆయనే మీ నాన్న. ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? నీ మొదటి పెళ్ళాం కూతురు. మంత్రివర్గ విస్తరణలో నా పదవి కడ్డొస్తే కన్న కూతుర్నైనా నరికేస్తా. నా ప్రాణం మీద నీకున్న జాలి మీ నాన్నకు నీ మీద లేదు. క్రిష్ వచ్చాక మీరిద్దరు ఎటైనా వెళ్ళిపోండి. ఏ సింహాచలం, నీకు కూతురు కావాలా పదవి కావాలా? క్యా సోచ్ రా, జల్దీ బోలో. మున్సిపాలిటీ దోమలు చంపనీకి వస్తుంది, ఇది కూడా తెలియదా నీకు? చెప్. Hey, 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 hey,
పర్సనాలిటీ కదరా, పంచ్ ఉండాలి. భయపడకు, నిన్నేం చేయను. అదిగో నీ కూతురు చంపే, అదే కానీ ప్రోగ్రాం. నువ్వు మంత్రి అవ్వాలి కదా, ఆలోచిస్తే చంపలేరు సార్, చంపేయండి. ఎక్కడో సముద్రంలోంచి గన్స్తో డైరెక్ట్గా వచ్చి ఎవరో కూడా తెలియని అమాయకులను చంపే వాళ్ళని టెర్రరిస్ట్ అంటారు. కానీ కన్న కూతురిని తెలిసి కూడా పదవి కోసం చంపే నీలాంటి వాళ్ళని ఏమంటారో నాకైతే తెలియదు సార్. చంపడం మీకు వినోదం అయితే నన్ను కూడా చంపేయండి సార్. ఎంతమందిని చంపితే అంత రికార్డు. భారతరత్న, ఖేల్ రత్న లాగా మీకు రాజకీయ రత్న బిరుదిస్తారు. డాడీ, ఇంతకంటే పెద్ద పదవి వస్తుందంటే నన్ను కూడా చంపేయండి. మా అమ్మ మీ జీవితానికి అడ్డు రాలేదు, నేను మీ పదవికి అడ్డు రాను. చంపేయండి నాన్న. లేరా, లే. సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను, పదవి కావాలా ప్రాణం కావాలా? పదవి కావాలి. నువ్వు రాసలేని రాజకీయ నాయకుడు అంటే తీసుకో. నాకు ఆ పదవి వద్దు, అధికారం వద్దు, నాకు నా కుటుంబం చాలు. నా బిడ్డ నాకు కావాలి. మే శివాజీ షిండే భగవాన్ కి ప్రతి శపథ్ లేతా హూ కి శాసన్ ద్వారా నిర్మిత్ భారత్ సంవిధాన్ కి ప్రతి సచ్చి ఔర్ విశ్వాస్ కే సాథ్ నిభాతా హూ. మస్కా మేరీ జాన్ తుమ్హారా, మస్కా తేరే జాన్ హమారా, మస్కా దిల్ దే నజారా, మస్కా. పాకిటా పిటా తుమ్ కై ఫస్తా సోకులే రబ్బర్ చేస్తా చేస్తా చేస్తా, కంటి చూపుతో ఎక్స్రే తీస్తా తీస్తా తీస్తా, దాచుకున్న వీణతో చేస్తా తోస్తా తోస్తా. దాచుకుంది ఇంకేముంది, అప్పు పోటం నీ ముందుంది, అంద చందం కొంచెం కొంచెం కొసిరి కొరికే ఎర్రా. మస్కా మేరీ జాన్ తుమ్హారా, మస్కా తేరే జాన్ హమారా, మస్కా नजारा, मस्का ये 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 ये, मस्का मेरी जान तुम्हारी, मस्का तेरी जान हमारी, मस्का दिल दे नजारा, मस्का నాడుల్లో తల్లు మంది నా గుండెల్లో ఎలా తప్పు తప్పు బిగి కౌకిట్లో చేసుకోర చరి చీకట్లో దాచుకుంటా నిన్ను నా ఒంట్లో ఎలా మంచు లాంటి మదిలోన మంటరేగే మెహబూబా దేహమంతా రగిలే తడిపై నువ్వై చడిపానా చందమామే నీ ముందుంది సంధికొస్తే నీదవుతుంది రాజుకొచ్చి రక్కి రక్కి జగడమే చెయ్యరా ఆజా తెరే జాన్ తుమ్హారా.